కతమో యాజ్ఞవల్క్య సర్వాన్ తరః శోకం మోహం జరాం మృత్యుమత్యేతి. ఆత్మ ఏది కథమ యాజ్ఞవల్క్య అని అడుగుతున్నాడు. ఎందుకంటే లోకంలో అనేకములందు ఆత్మ ప్రత్యయము కాదు, అంటే దేహము ఆత్మను ఒకడనుకుంటారు, ఇంద్రియముల ఆత్మను ఒకడనుకుంటారు, ఫుట్బాల్ అడిగి వాళ్ళకి కాళ్ళు ఆత్మ ఇంట్లో కాదండి, ఫుట్బాల్లో వాడు రైట్ కాల్తో తనుంటాడు, లాస్ట్ వచ్చి రైట్ లెగ్తో తనుంటాడు, అంటే ఈవెన్ గెట్ గోల్, ఆ రైట్ లెఫ్ట్ లెగ్తో గోల్ వేయలేడు, రైట్ లెగ్ కొట్టే వేస్తాడు. అంచేత వాడు ఏం చేశాడంటే ఒకడు రైట్ లెగ్ని ఇన్సూర్ చేశాడు, రెండు లెగ్స్ ఇన్సూర్ అని అవసరం కదా, ఎందుకంటే రైట్ లెగ్ కదా మెయిన్ గోల్ వేసి రెండు, ఎంతగా $7 million ఇన్సూర్ చేశాడు రైట్ లెగ్. ఒక ఫుట్బాల్ ప్లేయర్ వాడి ఆత్మ ఏంటంటారు రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ ఉండక అనాత్మ, రైట్ లెగ్ మాత్రం. కాబట్టి ఈ రకంగా అనేకములపై ఆత్మభావన లోపంలో ఉన్నది. ఇంకా మనస్సు ఆత్మని చెప్పలే, కొంతమంది గ్లటన్ అంటే తిండిపోతుంటారు, వాడికి ఆకలి ఆహారం అదే వాడారు. సో ఇన్ని రకముల ఆత్మ అహంకారమే ఆత్మని ప్రతి వాడికి అనుభవంలో ఉంటుంది. ఇన్ని ఆత్మలు ఉంటుంటే ఏదంటే ఆత్మ వాడికి ఆత్మ సర్వానంతరం వీటన్నిటికీ లోపల అంటే ఎలాగ ఎలా ఉంటుంది యహ ఏదైతే అశనాయా ఉపాసే అధ్యేతి ఆకలి దప్పికలకు అతీతంగా ఉంటుంది. ఆకలి దప్పికలు గలది కాదు అది అతీతం, శోకమోహములకు కూడా అతీతం అంటే మనస్సుకు అతీతం, ఆకలి దప్పికలకు అతీతం అంటే ప్రాణములకు అతీతం, జరామృత్యువులకు అతీతం. మీకు మృత్యు ఉన్నప్పుడు జన్మ కూడా తెచ్చుకోవాలి, జన్మ జరా మృత్యు అన్నిటికీ అతీతం అంటే దేహంలోకి అతీతం, దేహము ప్రాణము మనస్సు మనస్సును మూడుగా చేసుకోవచ్చు, మనోమయ విజ్ఞానమయ ఆనందమయ ఆ మూడు కూడా మనస్సే అంతఃకరణం. సో వీటన్నిటికీ అతీతమైనది అని యాజ్ఞవల్క్య మహర్షి అంటున్నాడు. ఈరోజు మనం ఒక చర్చలో ఉన్నాం పరమార్థవాది చేస్తూ, అదే కదా అస్తి జాయం భేదకృతో విచార వ్యవహారం వస్తు విద్యతే నాస్తి నామరూపం వ్యవహార కాదు అది కదా. జ్ఞానము అజ్ఞానము అనేది చాలా పరస్పర విరుద్ధముగా అనుభవాలు వచ్చే విషయం. అక్కడ పూర్వం పక్షం ఏంటంటే మరి ఇన్ని ఉపాధులు ఉన్నాయన్నప్పుడు ఏకమేవాద్వితీయం బ్రహ్మానేహనాస్తికించిన అనే అనేకత్వ నిషేధపూర్వకమైన ఏకత్వ ప్రఖ్యాపనము ఎట్లు ఘటిల్లును అని ప్రశ్నకు సమాధానం చెప్తున్నారు. చెప్తుంటారు చూడండి, ఈ వ్యవహారం అయితే కాదు అస్థిచ అయం వ్యవహార. ఎటువంటి వ్యవహారము? మిథ్యా వ్యవహార భేదకృత్వం మిథ్యా వ్యవహారం అంటే మరి దాన్ని జాగ్రత్తగా సూక్ష్మంగా తెలుసుకోవాల్సి ఉంది. ఎలాగంటే ఉంటే ఏదో నిమ్మూలు పెట్టుకుని వదిలించుకుంటే ఉంటే ఉండదు, సూక్ష్మంగా తెలుసుకోవాలి. ఇప్పుడు వ్యవహారము అంటే అనేకత్వ అనుభవం, అనేకము అనుభవం అనుకోవచ్చు, ఇది అనేకముగా ఆగదు, అనేకము అంటే మల్టిపుల్ మల్టిప్లిస్.
క్రియేటివ్. ఫేవరబుల్పై రాగము, అన్ఫేవరబుల్పై ద్వేషము, రాగద్వేషాలు క్రియేట్. రాగద్వేషము చేత ప్రేరితులై కర్మలు చేసి ధర్మాధర్మాలను సృష్టించుకుంటాడు. దాన్ని బట్టి పుణ్యపాపాలు సంపాదిస్తారు, దాన్ని బట్టి సుఖ దుఃఖాలను భరిస్తారు. చూడండి ఎక్కడదాకా పోయిందో. కాబట్టి అనేకత్వముండియే సకల సంసారము ఆవిర్భవిస్తూ ఉంటుంది. ఈ అనేకత్వము గురించి రెండు విషయాలు స్పష్టంగా తెలుసుకోవాలి. ఒకటి, ఇది మిథ్య, మిథ్యా వ్యవహార వ్యవహారం వ్యవహారం అంతా అనేకత్వపూర్వకమైనది, అది మిథ్య, అది సత్యం కాదు. నెంబర్ వన్. మరి సత్యం కాకపోతే ఎందుకు వస్తుంది? సత్యం కాదు ఎందుకు రావాలి? భేదకృత అది జగత్తు అనే వ్యవహారం కొంచెం ఎప్పుడు అనుభవం వస్తుందో తెలుసిన, నేను ఈ దేహము అని మీకు ఉపాధి తాదాత్మ్యాన్ని బట్టియే అనేకత్వ విశిష్టమైన జగత్తు దానికంటే కాలు భిన్నముగా ఉంది. అన్నీ కలిపి వస్తాయి. నేను నిద్రపోతూ ఉంటానండి, జగత్తు ఉండదు, ఉపాధి తాదాత్మ్యము ఉండదు, నే అహంకారము ఉండదు, భేదము ఉండదు, ఏమో నిద్ర లేచినప్పుడు కూడా ఉండవు. నిద్ర లేచిన మొదటి క్షణాల్లో కూడా ఇవేమి ఉండవు. ఇవన్నీ ఒకేసారి వస్తాయి. ఎలాగా? దేహము అనుభవానికి వస్తుంది, కంటిన దేహంలో బాధాత్మ్యం ఇన్స్టెంట్. ఇంకా క్షణం కూడా టైం పడుతుంది, ఇన్స్టెంట్ వెంటనే దేహ బాధాత్మ్యము. ఎప్పుడైతే దేహం నేనైనానో అంటే ఆ ఇంకేమ పార్ట్, ఎప్పుడు కూడా హోల్ లేకుండా పార్ట్ ఉంది, పార్ట్ లేకుండా హోల్. మీరు మీరు ఆలోచించండి, తరంగము అనే అనుభవము, పెద్ద చెరువు అనే అనుభవం లేకుండా తరంగము అనే అనుభవం కలుగుతుందా? అది తరంగానుభవము సమష్టి విశిష్టంగానే ఉంటుంది. వ్యష్టి అనుభవం ధర్మం, ఇంకా సమష్టి అనుభవం వ్యష్టి అనుభవం లేకుండా ఉండదు. విసిడి హోల్ అంటే ఒక పార్ట్ ఉంటేనే విసిడి హోల్ అవుతుంది. కాబట్టి ఒక దేహంతో వీళ్ళు తన మమేకమైన పరుక్షణంలోనే, ఆ క్షణంలోనే, పరుక్షణం కూడా కాదు, అదే క్షణమందు భేదపు అదే క్షణమందు తన తను పార్ట్ అయిపోతాడు, తన వ్యక్తి గెస్ట్ అయిపోతాడు, జగత్తు సమష్టి అవుతుంది. ఆ విధంగా భేదకృత వ్యవహార, ఇది అందరూ ఒప్పుకున్నారు. సైంటిస్టులు కూడా ఒక మనస్సు ఇంద్రియములతో చూసినప్పుడు మాత్రమే మీకు అనేకత్వ విశిష్టమైన జగత్తు అనుభవానికి వస్తుంది అన్నది అందరూ అంగీకరించారు. అయితే వాళ్ళకి మీమాంస ఎక్కడ వస్తుందంటే, ఈ వ్యవహారము సత్యమా కాదా అన్న దగ్గరే మీమాంస. వాళ్ళు సత్యమోని చెప్పరు, సైంటిస్టు సత్యమని చెప్పరు, అసత్యమోని చెప్పరు. వాళ్ళు అలా వదిలేస్తారు, ఓపెన్గా వదిలేస్తారు, ఓపెన్ హెండెడ్గా వదిలేస్తారు. ఈ అనుభవం ఇట్లా ఉన్నది అని చెప్పేసి రాసేసి వదిలేస్తారు. ఈ ద్వైతవాదులే దాన్ని సత్యమని చెప్పేసి వాదిస్తారు. చేతనే ద్వైతవాదుల కంటే సైంటిస్టులు ఎప్పుడూ బెటర్ ఆఫ్ పీపుల్. ఎందుకంటే ద్వైతవాదులకి వీడికి జీవభావము సత్యము, దేవుడు సత్యము, వీడి దేవుడికి కొన్ని చుట్టూ కొన్ని ఉపాధులు పెడతారు, ఆ ఉపాధులన్నీ సత్యము అని వీడి. కాబట్టి ద్వైతవాది దగ్గరికి వచ్చేటప్పటికీ ఈ సమస్యలన్నీ వస్తాయి. సైంటిస్టుల దగ్గర ఈ సమస్యలు ఉండవు. ఎనీవే, సో ది పాయింట్ నేను చెప్తున్నది ఏంటంటే, భేదకృత మిథ్యా వ్యవహార వ్యవహారం ఇది ఉంది. ఎవరికి ఉన్నది? యేషాం బ్రహ్మతత్వాద అన్యత్వేన వస్తు విద్యతే, ద్వైతవాదులు ఉంటుంది. ఎందుకంటే ద్వైతవాదులు ఉండే వాళ్ళు నిర్ధారణ చేసుకున్నారు, ఏమని పరమాత్మ గలడు, ఆ పరమాత్మ కంటే కూడా భిన్నముగా ఇతర వస్తువులు గలవు అని వాళ్ళు నిర్ధారణ చేసుకున్నారు. ఇది ఎలా వస్తుందో చెప్పుకుంటారా మీకు? అసలు ఆ నిర్ధారణ అంతా ఎలా వస్తుందో చెప్పుకుంటారా? ఐఎమ్ జస్ట్ లుకింగ్ అట్ ది సైకాలజీ ఆఫ్ ఎ డ్యువలిస్ట్. సైకాలజీ ఆఫ్ ఎ డ్యువలిస్ట్ అని నేను ఐఎమ్ ట్రైంగ్ టు ఆపరేట్ బిఫోర్ యు. వీడు ఏమనుకుంటాడు? నేను అనే అనుభవం ఉంటుంది, దాన్ని దేహానికి ముడిపెడతాడు అనుకుంటా. అప్పుడు వెంటనే తను ఎష్టి సమష్టి అవుతుంది. ఆ సమష్టికి సమష్టి అంటే సరిపడుతుంది కదా, సమష్టి అంటే సరిపడుతుంది కదా, అది దేవుడు కావాలి మనకి. దేవుడు సమష్టి రూపంగా ఉన్నాడు. పురాణాలు కాదు, కేట ఉపనిషత్తుగా వాళ్ళు చెప్తున్నాను. దేవుడు నీ జగద్ రూపంగా నీ ముందు దేవుడే ఉంటుంది, అదే దేవుడు అంటే సమష్టి రూపంగానే ఉన్నాడు. అంటే ఆ ఇప్పుడు నేల నింగి నీరు
నువ్వేరా దేవుడు అంటే క్షితి అంబు ఇచ్చారు నువ్వే దేవుడు అంటే. కానీ వీడికి అలా దేవుడు సరిపడదు. వీడికి ఎలాంటి దేవుడు కావాలి? తాను ఎలా అయితే ఒక దేహంలో కూడిన వ్యక్తియో అటువంటి వ్యక్తి అయిన దేవుడు వీడికి అవసరం. కాబట్టి ఒక రూపాన్ని పెడతాడు దేవుడు. మహర్షులు అన్నారు కొన్ని వాసన కోసం కల్పించుకోమన్నారు. ఆ కల్పించిన దాన్ని యథార్థం అవుతాడు. దేవుణ్ణి ఆరాధించడానికి నిపుణ పరబ్రహ్మను ఆరాధించడం కష్టం, ఆకారాన్ని ఆరాధించడం లేదుగా. సరైతే నాకు శ్రీకృష్ణుని ఆకారాన్ని నేను పెట్టుకుని ఆరాధించడం బాగుంది. చూడాలి రాత్రి నిద్రపోతా ఉంటాడు. రాత్రి 2 గంటలకి ఏదో గజ్జలు గలగలాడినట్టు సౌండ్ వస్తే లేచి ఇన్వెస్టిగేట్ చేస్తే ఎక్కడా ఏ సౌండ్, ఆ ఇంట్లో అసలు గజ్జల సౌండ్ వచ్చేందుకు అవకాశమే లేదు. కానీ మరి గజ్జల సౌండ్ వచ్చింది. అప్పుడు చూస్తాడు, మేబీ నాటి కృష్ణ వాస్ వాకింగ్ అరౌండ్ అని సందేహం వస్తుంది ఆయన. అప్పుడు వెళ్ళి ఆ దేవుడు పూజా మందిరం ఏదో ఉంటుంది అక్కడికి వెళ్ళి చూస్తే ఆ కృష్ణుడు ఈయన పూజ చేసి ఇక్కడ పెడితే ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. అదిగో కృష్ణుడు రాత్రి కాళ్ళ గజ్జలు, కృష్ణుడు మన రాసలేలా కాళ్ళకేమో గజ్జలు ఉంటాయి కదా, అది పెట్టుకుని నడిచాడు అని అంటాడు. అంతేగాని ఆ గజ్జలన్నది నీ మనస్సు యొక్క భ్రమనే అనుకోడు. సో చూడండి, శ్రీకృష్ణుడు నీకు ఎందుకు అవసరమయ్యాడు? ఈశ్వరుని ఆరాధించడానికి ఒక రూపం కావాల్సి వచ్చి అవసరమయ్యాడు. అలా స్వీకరించాలి కదా. నేను ఈశ్వరుని ఆరాధించడానికి ఒక రూపాన్ని తాత్కాలికంగా ప్రొఫెషనల్గా స్వీకరించాను అని అనుకోవాలి కదా. అలా అనుకోడు కదా. గజ్జలను పట్టుకుని నడుస్తున్నాడు శ్రీకృష్ణుడు. ఇప్పుడు ఏమైంది అక్కడికి? ఇప్పుడు ఆ రూపము కాల్పనికము అనేటటువంటి ప్రసక్తే లేకుండా అయిపోయింది కదా. ఆ రూపం యథార్థమై కూర్చుంది కదా. ఈ విధంగా అంటే ఎప్పుడైతే మీకు ఒక విశిష్టమైన రూపం దేవుడికి వాసకానం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన, వాసన అనేది సిద్ధింపజేయడం కొరకు రూపం లేని దేవుడికి రూపాన్ని మనము పెట్టుకున్నాము అనే అని శాస్త్రం చెప్తూ ఉంటుంది. అదంతా పక్కన పెట్టేస్తాం. ఇప్పుడు రూపము కల్పితం అంటే గింజలు పెట్టుకుని ఇంటి వరకు తిరగడం ఉండదు, మీరు గమనించారా లేదు? ఇదంతా కూడా విషయం మ్యాసివ్ బ్లఫ్. సో ఎనీవే, సో ఆ రూపము అంటాడు. ఆ రూపం ఎప్పుడైతే ఉన్నదో దాన్ని అవన్నీ కాకపోతే బంగారం వజ్రాలు వజ్రాలు రూపం అంటే పురుషుడా స్త్రీయా? పురుషుడైతే వివాహము, కళ్యాణము, కొడుకులు, కూతురు, మొత్తం సంసారం అంతా దేవుడి అధ్యయనం చేస్తారు. సరే ఎక్కడి నుంచి ఎక్కడికి పంపుకోవడం చూసారా? ఒంటికి తనగా చూపు నోటిస్తే వీడిని టెంట్లోకి బయట పారేసారు, ఒంటి టెంట్లో పడుతుందని శాంతం అవుతుంది. కాబట్టి బ్రహ్మతత్వాత అన్యత్వైన వస్తు విద్యతే, ఆ పరమాత్మతత్వం కంటే భిన్నముగా పదార్థము వస్తువు గలదు అని నిశ్చయం చేసుకుని వాడు వ్యవహారంలో పడిపోతూ ఉంటారు. వ్యవహారం 2 రకాలు, లౌకికము శాస్త్రీయం. లౌకికము అంటే ఏదో బిజినెస్ లేకపోతే డబ్బు సంపాదించడం. శాస్త్రీయము అంటే ఈశ్వరుని ఉపాసించుకుంటారు. ఇప్పుడు నేను చెప్పింది అయితే నేను చెప్పినందుకో రూపమును మనం తత్కాలంలో స్వీకరించి ఉపాసిస్తున్నాము అంత మాత్రమే ఉంటుంది నేను చెప్పిన దాన్ని. మళ్ళీ డౌన్లోడ్ లాగేసి ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి దారి మూసేసి విధంగా ఉన్నది శంకరుల కాలంలో మనకు కనపడదు. తర్వాత కాలంలో వచ్చింది దానికి కూడా హేతు అంటే నేను చెప్పిన మీరు వినే చాలా విదూరమైన మాటలు చెప్తున్నాడని నేను అనుకుంటే అనుకోవచ్చు. దానికి కూడా హేతు ఏమిటంటే అది క్రిస్టియాని గురించి వచ్చిన విగ్రహారాధన అని మహాత్మ చెప్తారు. ఎందుకంటే విగ్రహారాధనకి క్రిస్టియానిటీలో చాలా తక్కువ. అక్కడ మేరీ మాట, మైకేలాంజెలో అనేవాళ్ళు మొత్తం చర్చిలన్నింటికి మరో స్కల్ప్చర్స్, పెయింటింగ్స్. మీరు యూరప్ వెళ్ళి ఏ థియేటర్లో చూసినా మైకేలాంజెలో వేసినటువంటి స్కల్ప్చర్స్, ఆ తర్వాత పెయింటింగ్స్, చర్చ్ థియేటర్ వాల్స్ మీద ఆ రకంగా ఆ దేవుడు యొక్క గురుడు స్పిరిట్ పద్యేటని నరకం అంతా కూడా శాతం ఇంత కూడా రూపం.
సంస్కారాన్ని అక్కడి నుంచి మన ఇండియా వాళ్ళు తీసుకున్నారు. మాట చెప్పారనుకోండి, మాట చెప్తే కొంచెం కాంట్రవర్సీ అయితే చెప్పిన వాళ్ళు చెప్పడం చెప్పారు. కాబట్టి ఈ రకంగా ఈశ్వరుడు కంటే భిన్నముగా తత్వము గలదు అనేటువంటి ఈ మిథ్యా వ్యవహారం ఏదైతే కలదో ఇది భేద అలాంటి ద్వైతమౌలు దేశాంచ నాస్తి. దేర్ ఆర్ ఎ ఫ్యూ హు సే ఆల్ దిస్ ఇస్ కల్పన, కేవలము పరమాత్మ తప్ప ఇక రెండవ తత్వం అనేది లేదు. ఏషాం అస్తి ఏషాం చ నాస్తి. ఇంట్లో వినోదమైన ఈ నేహనా నాస్తి కింజన ఏకమే వాక్యం బ్రహ్మ ఇత్యాది వాక్యము దేశానికి నాస్తి వాళ్ళ యొక్క అనుభవానికి చెందింది. అవి మాకు దిగటం లేదు, కంఠం దిగటం లేదు, మా కంఠానికి అడ్డుపడుతున్నాయి అని ఎవరైతే అంటారో వాళ్ళకి ఈ వాక్యము అనుకోవడం కాదు, వాళ్ళకి ముఖ్యా వ్యవహారంతో భేదంతో వాళ్ళు నడిపిస్తారు. భేదము అభేదము అనుకున్నా కానీ శంకరులు తన కాలం నాటి పరిస్థితిని ఉద్దేశించు ఆ తర్వాతి కాలంలో ఈ భేద దృష్టి మరింత బలపడింది. అదే కలి అంటే అదే కలి అంటే కలి అంటే వాళ్ళు బొమ్మలు పెట్టుకు వచ్చాడు ఇచ్చేసాడు ఇచ్చేసాడు నా విశిష్టి కలి అంటే భేదమే సత్యము అని బాగా బలంగా ముందుకు తీసుకుపోవడం కలిపి చూసారు తెలిసి కలి. ఎందుకంటే కలిహి కలహ, కలి అంటే కలహము, కలహము అంటే భేదం నుంచి వస్తుంది. ద్వితీయాత్మై భయం భవతి, రెండవది కలదు అన్యము కలదు దాన్ని బట్టి భయం ఇది ఇన్సెక్యూరిటీ, దాని నుంచి కలహం వస్తుంది, కలహం నుంచి హింస వస్తుంది. ఇదంతా కూడా భేద దృష్టిని బట్టి పరమార్థవాది శృత్యనుసారేణ నిరూప్యమాణే వస్తుని. ఈ రెండు రకాలు ఉన్నారు, అజ్ఞానులు జ్ఞానులు ఉన్నారు. ఉన్నప్పుడు దీంట్లో పరమార్థమును మాట్లాడే వాళ్ళు ఉంటారు. పరమార్థవాది పరమార్థము అంటే ఏకమేవాద్వితీయం బ్రహ్మ నేహనానాస్తి కించన, దీనిని మాట్లాడేవారు, దానిని బోధించేవారు పరమార్థవాదులు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే వస్తువును నిరూపిస్తారు, వస్తువుని నిరూప్యమాణే అస్థితి వస్తు దట్ ప్యూర్ బీయింగ్ ఆ తత్వాన్ని నిరూపిస్తారు. వాళ్ళు బంగారాన్ని నిరూపిస్తారు తప్ప నగలని నిరూపించరు. నిరూపించుట అంటే చూపించుట, ఇదిగో చూసుకో ఇది నెక్లెస్, ఇది మెడలో పెట్టుకుంటారు, ఇది కంకణము, ఇది చేతికి పెట్టుకుంటారు అని వాడు నిరూపిస్తాడు. కదా ఎవరు నిరూపిస్తాడు? చందన బ్రదర్స్ నిరూపిస్తారు, అక్కడ నిరూపిస్తూ ఉంటారు. నిరూపించుట అంటే మీకు చూపించి మీ మనస్సుకు హత్తుకునేట్లాగా వివరించి చెప్పుకుంటారు. అదే కదా చేసేది. అక్కడ చందన బ్రదర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తే తత్వాన్ని నిరూపణ చేస్తారా వాళ్ళు? అమ్మా ఇవన్నీ వేరువేరుగా భాషిస్తున్నాయమ్మా, ఇదంతా కూడా మిథ్య, బంగారం ఒక్కటే సత్యము అని చెప్తాడండి. తత్వ నిరూపణం చేసి వాడు ఒకటి ఉంటాడు, వాడు అంటాడు ఈ ఆభరణములన్నీ మిథ్య, మీ ప్రొజెక్షను అండ్ బంగారంలో నెక్ ఉంటుందా లేసింగ్ ఉంటుందా మీరు చెప్పండి, బంగారంలో నెక్ ఉంటుందా లేసింగ్ ఉంటుందా, ఇది ఉండదు అది ఉండదండి. నెక్ లేసింగ్ ఎక్కడ ఉంటాయి? ఇక్కడ ఉంటాయి. దేహానికి ఉంటాయా మనస్సుకు ఉంటాయా? మనస్సుకు ఉంటాయి. ఎందుకని? దేహోన జానాది. ఎప్పుడైనా మీ మెడ మీకు నెక్లెస్ కావాలని సూచన ఇచ్చిందా? దేహోన జానాది, దేహానికి ఏమీ ఎక్కర్లేదు. కాబట్టి అంత అక్కడ మెంటల్ ప్రొజెక్షన్. కాబట్టి నెక్లెస్ అనేది ఎక్కడ ఉంది చెప్పండి? ఇప్పుడు మైండ్లో ఉంది. మరి అది బంగారం తత్వ నిరూపణ, వస్తు నిరూపణ. ఈ వస్తువును నిరూపించే వాళ్ళకి ఒక హ్యాండిల్ ఉండాలి కదా, ఒక హోల్డ్ చేసేందుకు. వాళ్ళు దేన్ని పట్టుకుంటారంటే శృతి అనుసారి ఆ ఉపనిషద్ వాక్యములను పట్టుకుంటారు. అది పట్టుకునే ఆ తత్వాన్ని నిరూపించుకుంటూ వాళ్ళు అలా ఉండాలి. వాళ్ళు
ఈ జగత్తు చేసి జగత్తు యొక్క అనుభవం వాళ్ళకే వస్తుంది. ఇది నేను మనం చేశా, ముగ్గురు నడిచి వెళ్తున్నారు, పాము కనపడింది. ఒకడేమో కర్ర పట్టుకుని రావడానికి ఉద్యుక్తుడైనాడు, ఇంకొకడు పాము మంత్రాలని వల్లించడానికి మొదలుపెట్టాడు, ఇంకొకడేమన్నాడు ఆడవయ్యా కళ్యాణ పడుతుంది, ఈ మంత్రాలు ఎక్కడికి పోవు, కర్ర కూడా తీసుకురావచ్చు, మీకు నాయకత్వ పర్మిట్, బట్ లెటస్సి కొంచెం జాగ్రత్తగా చూద్దాం, ఎందుకంటే చీకటిగా ఉంది కదా, అది ఏమిటో అది కొంచెం జాగ్రత్తగా చూద్దాం అని ఆయన తన జేబులోంచి చిన్న అగ్గిపెట్టి తీసి ఇలా వెలిగించి చూశాడు. చూస్తే మా కర్ర అక్కర్లేదు, మంత్రము అంటే అర్థం ఏంటి, లౌకికమైనటువంటి కర్మలు అవసరం లేదు, కామ్య కర్మలు కూడా అవసరం లేదు. ఆ తత్వాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించే నిత్య కర్మానుష్ఠానం తప్ప ఇతరమైన కర్మానుష్ఠానం కూడా అవసరం లేదు అని అభిప్రాయం. సో అలాగే ఈ మహాత్ములు శృతి అనుసారంగా వస్తువులు నిరూపించేటువంటి నేక్ ఆ తెలుగు కలిగి ఉంటాను, వాళ్ళు ఏం చేస్తారో చూసిన కిం తత్వత అస్తి వస్తు కిం వానాస్తి, వాళ్ళు ఇలా ప్రశ్న ఏమంటే పాము అదో పాము అంటే ఒకడు కర్ర అంటాడు ఇంకొకడు మంత్రం అంటాడు, ఆగరా ఎలా పడదు, నువ్వు అనుకున్న పాము యథార్థంగా ఉందా లేదా అసలు చూద్దాం. ఆ విధంగా జీవితంలో అనుభవానికి వచ్చేటువంటి సుఖ దుఃఖము ఈ భేదము ఇవన్నీ కూడా ఇవి యథార్థములా అని వారు ప్రశ్నించారు. ఓ సుఖ అనుభవానికి ఓ దుఃఖ అనుభవానికి వస్తుంది, దుఃఖము యథార్థం. ఎప్పుడైనా మీరు ప్రశ్న వేసుకుంటారా, దుఃఖ అనుభవానికి వచ్చినప్పుడు వేసుకోవాలి, శుభ అనుభవానికి వచ్చినప్పుడు కూడా వేసుకోవాలి, ఇది యథార్థము కేవలం సుఖం. దాన్ని యూజుడ్ అంటే చక్కగా ఉత్సాహంగా నవ్వుతూ ఉండొచ్చు, దీనికోసం దాన్ని ఏమీ చేసింది ఏమీ ఉండదు, కానీ దాని యొక్క వ్యామోహంలో పడిపోకుండా ఉండాలి. అలాగే దుఃఖం వస్తుంది, దుఃఖము ఇది యథార్థమా, ఇది వాట్ ఈజ్ ఇట్ రియాలిటీ అని ఎప్పటికప్పుడు అలాగా తత్వ విచారం చేసుకో. ఒకతను నిద్ర పట్టగా కలలు అంటే భయంకరమైన కలలు నైట్మేర్స్ అంట, అవి వాటికి తెలివి వచ్చేసి నిద్ర పట్టగా ఇబ్బంది పడింది. నన్ను అడిగాడు ఏమిటంటే దీని ఉపాయం, ఎవరినో అడిగాడు, ఎవరినో అడిగితే నువ్వు ఇక్కడికి వెళ్ళి దాని చుట్టూ మూడు సార్లు ఆ కర్మ అలా చెయ్యి అది ఉంగరం పెట్టుకో ఋషికేశ్లో ఇలాంటివి చాలా ఉంటాయి. యోగా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు యోగ నిద్ర చేస్తే ఇలాంటివి పోతాయని వాళ్ళు చెప్పారు, యోగ నిద్ర ద్వారా మంచిదని నాకు ఇంట్రెస్ట్. కానీ ఈ నైట్ మేర్ పోవడానికి అనుభవం ఉపయోగిస్తున్నాను, నాకు ఈ ఉంగరాల కంటే ఈ చెట్లు తిరగడం కంటే యోగ నిద్రే పెట్టుకున్నాను నేను, ఎందుకంటే దేహము మనస్సు కొంతకాలే కొంత ఉపయోగం. ఇవన్నీ చేసి అతనికి ఆ పరిస్థితి సెట్ కాలేదు. నా దగ్గరికి వచ్చాడు, నేను అన్నాను నువ్వు అప్పట్లో బృహదీని చెప్తూ ఉన్నాను ప్రమోద జాతర, నేను అన్నాను నువ్వు పాఠం వెళ్ళడానికి రాదు, పాఠం వింటూ ఉండు, ఎందుకంటే దాని నిండా జగత్ నిత్యాత్మ విచారం, పాఠం వింటూ ఉండు మొదటి ముందు పాఠం వింటూ ఉండాలి, నా సమస్యలన్నింటికి పరిష్కారం మీరు ఇప్పుడు అర్జెంటుగా సాల్వ్ చేసి పెట్టేసేయడము అలా ఉండదు, ముందు పాఠం వింటూ ఉండదు. నేను నేను చెప్తాను అది కంప్లీట్ ఫస్ట్ యూ అటెండ్ క్లాసెస్ అటెండ్ చేసేవాడు. నేను పిలిచి అడిగాను నీకు వచ్చే కళల యొక్క ఆ కళలు ఏం కళలు వస్తాయో నువ్వు చెప్తాను అడిగాను. ఆ కళలన్నీ కూడా అతని గత జీవితంలోంచి వస్తాయి, ఆ గత జీవితంలో మంచివి రావు చెడ్డవే వస్తాయి, నైట్ మేర్స్ కదా. అతను అంటాడు నా గతంలో చాలా దుఃఖాలు ఉన్నాయండి, చాలా దురదృష్టాలు ఉన్నాయి అని. పోరు వెళ్ళివాడా మీ గతంలో వెళ్తే బాబు అందరి గతంలోనూ అలాగే ఈ సన్యాసులు అందరి గతాలు అధ్వానంగా ఉంటున్నారు, సన్యాసులు అయింది అది నిజంగా సంసారం అంత మూడు పువ్వులు ఆరు కాయలు ఉంటే వీడు సన్యాసి కూడా ఉండదు, సంసారం వాళ్ళు దిగలాగుతున్నా కూడా సన్యాసి అవ్వలేడు కదా, సంసారం పైలా పచ్చీస్ కింద ఉన్నట్లయితే వీడు సన్యాసి అయిపోతాడా, అయిపోతుంది ఆ సంసారం వెళ్ళి ముట్టుకాయలు ముట్టేస్తే చాలు లేదు విరక్తి చెంది అయి ఉంటాడు. కాబట్టి నోబడీ ఇస్ అన్ ఎక్సెప్షన్, గతము నా గతంలో అన్నీ దురదృష్టాలే అనని వాడిని మీరు చూపించండి, ఈ మన బ్రహ్మదేవుడి యొక్క సృష్టి ఉండడు ఎందుకంటే ప్రతివాడికి గతం అలాగే భాషిస్తుంది.
కొంచెం ఇంటెన్సిటీ, ఫీలింగ్ ఇంటెన్సిటీ తక్కువ ఎక్కువ ఉంటుంది, ఇంతగాడికి ఎక్కువ. అప్పుడు నేను చెప్పాను, చూడు నీ గతమంతా కూడా స్వప్నం, అది స్వప్నం తప్ప ఇంకేమి. నిద్రలో కలగన్నావు, నిద్ర లేచావు, ఆ కల గురించి నీకేమైనా హోమ్ కలిగింది, అది మిథ్యాన హోమ్ కలిగింది. గతం కూడా అంతేనా, అంతకంటే ఏమీ కాదు. కేవలం స్మృతి యొక్క మూమెంట్ వల్ల నీకు గతం భాషిస్తుంది, సరిగ్గా అదే మూమెంట్ వల్ల కళ కూడా వస్తుంది, రెండు ఒకటే. అంచేత కళలో వచ్చేవన్నీ గతం నుంచే వస్తాయి. నీ గతం అంతా మిథ్య, నువ్వు గతాన్ని రోడ్డు పోకలు గతాన్ని నెమరు వేసుకుంటూ ఉంటావా? ఎస్. స్టాప్ ఇట్. కష్టం, స్టాప్ ఇట్ అని చెప్పడం తెలియదు. స్టాప్ ఇట్, ట్రై, తగ్గించు. గతాన్ని నెమరు వేసుకోవడం ప్రారంభంగా కాగానే ఓంకార ధ్యానం మొదలు పెట్టు. ఓం అంటూ ఉండు, ఓం అంటుంటే గతం రాదు, గతానికి అడ్డు వస్తుంది. మీరు ఓం అంటుంటే గతం ఫ్లో ఆగిదు, మళ్ళీ గతం తోసుకొచ్చినప్పుడు ఓం ఆగిదు, మళ్ళీ ఓంను మీరు కొంచెం బలంగా ప్రవేశపెడితే గతం ఫ్లో ఆగిదు. ఓంకార ధ్యానం మొదలు పెట్టు, గతాన్ని స్మరించడం మానే. యూనో వాట్ హ్యాపెన్, లైఫ్ పెరిచిపోయాయి, తగ్గిపోయాయి. ఏవో కొన్ని కాలం వస్తూ ఉంటాయి, అవి కొంత దుఃఖాన్ని కలిగించటం, మధ్యలో నిద్ర లేచి మళ్ళీ మంచిది తగ్గిపోవడం, ఇది అందరికీ ఉన్నదే. ఆ మాత్రం సమస్య లేని పడవుంది ఈ సృష్టిలో. దేహము మనస్సు సంసారం కలిగింది, దేహము మనస్సే సంసారం అంటే దేహము మనస్సే. ఆ రెండింటితో పీడింపబడాలి వాడిని ఎవరైనా ఉంటే జనాలు మధ్య పెట్టచ్చు. నేను ఎంతవాడిని అంతవాడిని ఇలా మెయింటెనెన్స్ చూస్తే ఒక ఆయన అన్నాడు, నిన్నేమో ఒక భూతం పడుతుంది, ఆ భూతాన్ని నేను దింపేస్తాను, వచ్చిన సృష్టి ఏమంటాను, అయితే భూతం ఉదాహరణగా మాత్రం నేను సేవ పడుతుంది. చూడండి ఎంత దుర్మార్గం, తన సేవ చేయించుకోవడం కోసం ఒక అసత్యాన్ని ఆ విధంగా అవమానించలేదు తప్పదు. సో నేను ఏం చెప్పానంటే, కిం తత్పత అస్తి ప్రవా అస్తి. మీరు సుఖము కానీ దుఃఖము కానీ తత్వ యథార్థముగా ఉన్నది, అది యథార్థం వస్తువు అంటే యథార్థం అస్తి అనే విచారం మరి చేయాలి. కివా నాస్తి ఇది అనే విచారం చేసుకోవాలి. చేసుకుంటే ఏమవుతుంది, బ్రహ్మ ఏకమేవాద్వితీయం సర్వసంవ్యవహార శూన్యం ఇది నిర్ధార్యతే అనే నిర్ధారణ కలుగుతుంది. ఏమంటే మీరు ఎప్పుడైనా ట్రై చేసుకోవాలి, ఎప్పుడైనా దుఃఖం కలిగిన వెంటనే ఇది స్వప్న సదృశము అని మీరు అనుకో, ఆ ఒక్క మాట అనుకో, అనుకుంటే మీకు 50% బరువు తగ్గుతుంది, 50% బరువు తగ్గుతుంది. ఎవరో పోయారని మీకు దుఃఖం కలిగిందనుకో, ఆ పోని వాడు ఎవరురా, అందరూ పోయిందండి, వీటి ముందు వెనక మీ భ్రమ ఆత్మకి పోవడమే లేదు అని మీరు అనండి. అప్పుడు అనుకో ఆ దుఃఖం ఏమవుతుంది అనుకుంటాం, 50% దాన్ని కొంచెం దృఢం చేసుకోవాలి. కష్టం దేనికి మాత్రమే కాదు, బాగా శ్రవణం చేయాలి, శాస్త్రాన్ని మననం బాగా చేయాలి, నిధిధ్యాసనాన్ని బాగా అభ్యాసం చేయాలి. చేసినట్లయితే ఆ నిర్ధారణ కలుగుతుంది. ఏమైనా నిర్ధారణ కలుగుతుందంటే బ్రహ్మ ఏకం ఏవ అద్వితీయ అనే నిర్ధారణ కలుగుతుంది. సర్వ సంవ్యవహార శూన్యం. మీకు నేను ప్రాక్టికల్గా చెప్తాను, మీ జీవితాన్ని మీరు మీ గతాన్ని మీరు ఒక్కసారి వేలి అంచనా వేయండి. మీ గతం, మీ గతం అంటే ఎంత గతం వేసుకుని, మీరు ఎంత గతం ఏమండి, 40-50 సంవత్సరాల గతం అంతా కూడా ఏదో సినిమాలో ఒక సీన్లోనే వెళ్ళిపోయింది. ఏమనుకుంటున్నా సినిమాలో ఒక సీన్ వెళ్ళిపోతుంది చూడండి, అలా వెళ్ళిపోయింది మొత్తం 50 ఏళ్ళ గతం అంతా అలా వెళ్ళిపోయింది. ఒకప్పుడు 5 ఏళ్ళలో ఒక హైదరాబాద్లో ఉందని చెప్తే ఇప్పుడు కుర్రాళ్ళకి అది ఏంటో అడుగుతారు, వాళ్ళకి తెలియదు కూడా తెలియదు. ఒకప్పుడు 5 ఏళ్ళ బస్సులు చూసి స్వర్గలోకానికి వెళ్ళే శకటములలాగా రావాలి. ఆ బస్సు, ఆ రంగు, ఆ వేగము అది చూసి జనాలు అంత. ఇప్పుడు
పెద్ద స్వప్నం. పెద్ద స్వప్నం కూడా కాదండి, పెద్ద స్వప్నం కూడా కాదు. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, మీ గతాన్ని మీరు అంచనాలి 50 ఏళ్ళ క్రితం మీ గతాన్ని ఒక చిన్న ఎపిసోడ్తో మొదలు 50 ఏళ్ళ జీవితాన్ని ఒకసారి మధ్యలో ఉంటుంది. ఇప్పుడు నేను ఉన్నాను, 50 ఏళ్ళ క్రితం అప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు నేను ఉన్నాను. మధ్యలో ఓల్డ్ వ్యవహారం వెళ్ళిపోయింది, ఏమంటే ఇప్పుడు దీంట్లో ఎంత సత్యము, నేను ఉన్నాను అన్నది ఖాయం. అప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు నేను ఉన్నాను, ఈ మధ్యలో ఉన్నదంతా ఏమిటి దాని యొక్క యథార్థత మీరు అంచనా వేయండి. అంచనా వేస్తే మీకున్న శ్రవణం చాలా ఉన్నది, ఆ వివేకము బాగా అభివృద్ధి చెందిన దశలో ఇదంతా శూన్యం, ఇది లేదు. ఇంకా మరి ఏమున్నది? నేను ఉన్నాను మాత్రమే ఉన్నది, నిజంగా శూన్యం. ఈ మధ్యలో ఎన్నెన్నో సుఖాలు వచ్చాయి పోయే, మనం ఈ దుఃఖం నుంచి బయటపడలేము, దీంతో మనం కబళించి వేయబడతాము అని అంత మహాభయంకరంగా భాషించిన దుఃఖములు కూడా వచ్చినాయి. వచ్చి ఏమయ్యో తెలిసినాయి, ఇవి కూడా పోయి ఏది మీకు స్మృతులు తప్ప. ఏ లైన్ అండి మైండ్, ఓ లైన్ మైండ్ మీద ఒక గీత గీసినట్టు అయింది తప్ప ఇంకేం లేదు. సెకండ్ వరల్డ్ వార్ రిలిక్స్ చూపిస్తారు, ఇదిగో ఈ గోడ మీద ఈ చిన్ను చూసారా, ఇది అప్పుడు వారు కలిసిన గన్ బుల్లెట్ తగిలిన చిన్ను అని చూపిస్తారు. యూరప్ వెళ్తే మీరు చూడవచ్చు. అలాగే అంటే గోడ మీద చిన్ను చూసి సెకండ్ వరల్డ్ వార్ భావన చేసుకోవాలి. ఆ రకంగానే మనస్సు మీద ఒక గీత పట్టు ఉంది, ఆ గీతని బట్టి మొత్తం ఆ గతాన్నంతని కూడా నెమరు వేసుకోవాలి. వివేకం లేనివాడు ఏమనుకుంటాడు, ఆ గతము ఆ నెమరు వేసుకున్న గతమంతా సత్యం అనుకుంటుంది, అది వాడిని బరువుగా బాగేసుకుంది. అదే జాగ్రత్త అవస్థలో పీడిస్తుంది, స్వప్నావస్థలో కూడా పీడిస్తుంది. వివేకవంతుడు ఏమని తెలుసుకుంటాడంటే ఈ సీన్ ఇట్స్ ఎ బిగ్ సీన్, ఆ సీన్ అంతా కూడా యథార్థం కాదు. మరి సీన్ అంతా యథార్థం కాబట్టి మరి ఏది యథార్థము? నేను ఉన్నాను. ఆ నేను యొక్క యథార్థ స్వరూపమే ఏకమేవాద్వితీయ బ్రహ్మ. మరి ఈ మధ్యలో ఉండే 50 ఏళ్ళ సీను శూన్యం అని తెలుసుకుంటాడు. సర్వ సంవ్యవహార శూన్యం, మొత్తం వ్యవహారం అంతా కూడా. దీంట్లో వ్యవహారంలో రెండు ఉంటాయి, లౌకికము వైదికం. వైదికం అన్నాను కొంచెం మనస్సుకి కించగా అనిపిస్తుంది, ఏదో మనం వైదికం అనే పదాన్ని పట్టుకుని శూన్యంలో పడేస్తున్నాం. బట్ శంకరులు అడగలేదు మనం అన్నాను మొహమాట. సర్వవ్యవహార లౌకికో లౌకిక శాస్త్రీయశ్చ అజ్ఞానకృతయవ అని అంటా అధ్యాస భాష. లౌకిక వ్యవహారము శాస్త్రీయ వ్యవహారం అంటే 50 ఏళ్ళ దాంట్లో మీరు పూజలు చేస్తుంటారు, తీర్థయాత్రలు చేస్తుంటారు, ఏవో యజ్ఞాలు కూడా చేస్తుంటారు, లోక వ్యవహారాలు ఎలాగో నడిపించుకుంటారు. ఇంత రెండు రకముల వ్యవహారము కూడా శూన్యం. అహమస్మి అది ఏ సత్యం, అహం యొక్క యథార్థ తత్వమే ఏకమేవాద్వితీయం బ్రహ్మ. మరి మధ్యలో ఉన్న ఈ సంవ్యవహారం అంతా కూడా శూన్యం. నేహ నానాస్తి కించిన, ఇప్పుడు ఎప్పుడు విరోధం ఉందా ఆ వాక్యంలో? లేదు. అది మన చర్చ అలా ప్రారంభం, ఏకమైన వాక్యకి దేహనానాస్తికించిన విరోధం లేదా అని. ఏది విరోధం? నిర్ధార్యతే తేన కశ్చిత్ విరోధ, అందుచేత విరోధమేమి. ఆ నిర్ధారణ మీకు కలిగితే విరోధం ఏముంది దీంట్లో? ఇదంతా సత్యము అంటే విరోధం. కాబట్టి ఒక ఆయన నన్ను అడిగారు, ఏమంటే ఈశ్వరుడు సర్వేశ్వరుడు కదా, అవునండి జీవుడు వీడు అల్పుడు కదా, అల్పుడైన జీవుడు సర్వేశ్వరుడికి ఈక్వల్ ఎలా అవుతాడు, వన్ ఎలా అవుతాడు? ఈక్వల్ అన్నాం మనం, ఐడెంటికల్ అన్నాం. వీ డోంట్ సే ఈక్వల్, ఈక్వల్ అంటే బోత్ ఆర్ సెపరేట్, బట్ ఈక్వల్ ఇన్ సమ్ రెస్పెక్ట్స్, ఐడెంటికల్. సో
దేర్ఫర్ ఈక్వేషన్ అనే మాట కూడా యూ హ్యావ్ టు టేక్ ఇట్ విత్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్. ఇట్ ఈస్ ఐక్యం, ఇట్ ఈస్ నాట్ ఈక్వాలిటీ, ఇట్ ఈస్ ఐడెంటిటీ. కానీ ఐడెంటిటీ అలా చూడటం, అలా చూడటం. ఐడెంటిటీ అంటే ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ ఉందనుకోండి, ఈ ఫంక్షన్ ఈక్వల్టో ఆ ఫంక్షన్ అన్నట్లయితే ది కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ హియర్ మే నాట్ బి సేమ్ యాజ్ ది కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ దే. సెకండ్ డిగ్రీ టర్మ్స్ యొక్క కోఎఫిషియంట్స్ ఈక్వల్ అవ్వక్కర్లా, సేమ్ ఉండక్కర్లా. కానీ ఐడెంటిటీ అయితే మనకు ఏ మీరు కోఎఫిషియంట్ ఆన్ దిస్ సైడ్ అండ్ దట్ సైడ్ ఆర్ వన్ అండ్ ది సేమ్ అలా చూస్తాం. ఐక్యం సమానము కాదు, ఐక్యం. ఇప్పుడు సమానం అంటే రెండు వేర్వేరు వస్తువులు సమానముగా ఉంటాయి, వేరే ఐక్యం అంటే ఒకటే వస్తువు ఉంటుంది, రెండు వేర్వేరు వస్తువులు ఉండనే ఉండవు, రెండు వేర్వేరు వస్తువులుగా భాషించి ఒక్కటి చేసేస్తాయి, అది ఐక్యం. ఎనీవే ఐక్య సమానాధికరణ్యం క్షేత్రజ్ఞం చాపి మాం విద్య అన్నప్పుడు రెండు సమానాధికరణ్యాలు ఉన్నాయి. అజ్ఞానే అంశంలో ఐక్య సమానాధికరణ్యము, క్షేత్రాంశంలో బాధ సమానాధికరణ్యము. అస్సు సో నశ్చిత్ విరోధ, విరోధమేమీ లేదు. సత్యాన్ని తెలుసుకున్న వాడికి విరోధమేమి లేదు. కానీ ఒకడు ఉంటాడు, వాడికి సత్యం తెలియదు, వాడికి విరోధం కనపడుతుంది. వస్తాం మా మాట నిన్నహి పరమార్థావధారణ నిష్టాయా వస్త్వంతరాస్తిత్వం ప్రతిపద్యామహే ఏకమేవాద్వితీయం అనంతరమవాహ్యం. చూడండి, మీరు ఏదో యజ్ఞం చేస్తున్నారు. ఇప్పుడు ఇంద్రదేవతకి హవిస్సును సమర్పించడం అయినది, ఈ పైన అగ్నిదేవతకి ఆ తర్వాత సూర్యదేవతకి హవిస్సును సమర్పించాలి అని మీరు అన్నారనుకోండి, నేనే దానికి కాదన్నాను దోహించను. విజయాలంటే అలా చేసుకోండి, అలా కాకుండా కూర్చోబెట్టి ఏమండి పరమార్థ వస్తువుని మీరు ఖచ్చితంగా బోధించండి అని మీరు పట్టుపట్టారు. పరమార్థ అవధారణ నిష్ట, అప్పుడు ఆ మహాత్ముడు ఆ పరమార్థమును నిశ్చయముగా చెప్పుకునేందు ఫిక్స్ అయి ఉంటాడు. అప్పుడు ఆ ఇంద్రుడు వేరు, వరుణుడు వేరు, అగ్ని వేరు, మీరు ఆ భిన్న భిన్నంగానే ఉంటుంది, అలాగే కానీ ఉండను అంటాడా అంటారు. అప్పుడు ఏమైపోతుంది, వెంటనే ది గేర్స్ గెట్ షిఫ్టెడ్, ఎక్కడికి షిఫ్ట్ అవుతాడు, ఏకమేవాద్వితీయం నేహనాస్తి కించనాలకి షిఫ్ట్ అవుతాడు. ఎందుకంటే మీ భేద వ్యవహారాన్ని వాడు వచ్చి మిమ్మల్ని ఏం అడగట్లేదు కదా, మీరు కర్మ చేస్తుంటే యథావిధిగా చేయమన్నాడు తప్ప మిమ్మల్ని ఏమి చేయొద్దని అనలేదు. మీరు చేసుకుంటున్నారు, యథావిధిగా చేసేదో యథావిధిగా చేయండి అన్నారు. లేదంటే మాకు మోక్షం కావాలంటే కర్మ యోగం కూడా చేయమని చెప్తారు, అక్కడ కూడా భేదం ఉంటుంది. కాదండి, ఆ మోక్ష స్వరూపాన్ని మీరు మాట్లాడండి అంటే అప్పుడు ఏమైనా మాట్లాడతారు, నేహ నానాస్తి కించిన ఏకమైన వాద్యం అనంతరం అబాహ్యం అని ఆ పరమార్థమైన వస్తువు. ఇందులో నెక్లెస్ మొదలైన ఆభరణాల గురించి ఏమైనా చెప్పండి అంటే ఏమో చెప్తాడు, కాదండి తత్వమే చెప్పండి అంటే ఏం చెప్తాడు, అది బంగారమే, లోపల బంగారమే బయట బంగారం, అంతా బంగారమే, లోపల బయట అనేది మీరు పెట్టుకున్న కల్పనలు తప్ప దానికి లోపల లేదు బయట లేదు, అంతా బంగారం తప్ప మరి ఏది లేదు అని అని చెప్పడం. కరెంట్ తరంగానికి పైన ఉంది లోపల ఉందంటే ఏం చెప్తారు, అంతా దీనిదే. పరబ్రహ్మ ఎందు లోపల బయట అనే ఉపాధికృత భేదము వాస్తవముగా లేదు. అనంతరం అబాహ్యం, లోపల బయట అనే విభాగం ఎక్కడి నుంచి వస్తుందో తెలిసిన, నేను అనే ఒక పరిచ్ఛిన్నమైన ఉపాధితో వీళ్ళు తాదాత్మ్యాన్ని చెందిన క్షణంలో లోపల బయట వచ్చేసి అక్కడ కూడా ఆత్మరూపంగానే బ్రహ్మను ప్రతిపాదిస్తారు. ఆత్మ నుంచి సెపరేట్ చేసి బ్రహ్మను ఎక్కడా ప్రతిపాదించారు, ఆత్మరూపంగానే ప్రతిపాదిస్తారు. కాబట్టి లోపల బయట భేదము లేదు అన్నది మీకు ఎక్కడ దాన్ని మీరు అర్థం చేసుకోవడం తప్ప అది ఎక్కడ అన్వయిస్తారు మీరు దాన్ని, అనంతరం అబాహ్యం లేదు.
ఇక్కడే అనుభవించాల్సింది. ఎందుకంటే ఇక్కడే లోపల బయట అనే భేదము అనుభవానికి వస్తుంది. అది ఎందుకు అలా అనుభవానికి వస్తుంది? ఉపాధి తాదాత్మ్యం వల్ల అనుభవానికి వస్తుంది. కాబట్టి అనంతరం అవాహ్యం అని చెప్పిన దానిని బట్టి ఇక్కడ ఉండే ఆత్మచైతన్యమే బ్రహ్మను మనకి తెలుస్తూనే ఉంటుంది. చెప్పగానే చెప్పినట్లయితే వస్తు. కాబట్టి ఎప్పుడైతే మీరు పరమార్థ వస్తు నిష్ఠ అనే ప్రకరణాన్ని అనే సందర్భాన్ని మీరు మాట్లాడతారో అప్పుడు వస్వంతరాస్తిత్వం న ప్రతిపద్యామహే, మేము రెండవ వస్తువు యథార్థముగా ఉంట అని మాత్రం ఎన్నడూ ప్రతిపాదించుట జరగదు. అలా ఎన్నడూ ప్రతిపాదించు వైదిక వ్యవహారం నడుచుకోండి, యజ్ఞం నడుచుకోండి, ఈ దేవత తర్వాత దేవత వస్తుంది. ఏదో వాళ్ళు పెళ్ళి మ్యామ్ లేడీ వెళ్ళాడుతున్నాడు, వాళ్ళని ఆశీర్వదించే శుభం అలాగే ఇదే తప్ప. కాబట్టి పెళ్ళి అయ్యాడు కాబట్టి ఆత్మ రెండు వేరు ఆత్మలాడలేని అడిగితే ఏమంటాడు మహాత్ముడు? అవునాడు అన్న రెండు వేరు ఆత్మలాడు. కాబట్టి ఇప్పుడు ఎదుగురు ఆ ప్రసంగం ఎక్కడికి బయలుదేరేదో హనుమోదం బయలుదేరేదో నీకు ఆత్మ ఉండదు వెళ్ళి అడిగినట్టు చూసుకోండి. అంతే తప్ప అవును రెండు ఆత్మ ఉన్నాయని వింటారా? ఎన్నడూ లేదు. కాబట్టి నా ప్రతిపద్యామహే, మేము ఎన్నడూ అటువంటి ప్రతిపాదనము చేయము. ఇది జ్ఞానుల యొక్క ప్రవృత్తి. అజ్ఞానులు ఎలా ఉంటారని చెప్తున్నారు. వ్యవహార కాలేదు అవివేకిన క్రియాకారక ఫలాది సంవ్యవహార నాస్తి ప్రతిషిధ్యతే. అది ప్రతిషిధ్యతే కాదు, నా ప్రతిషిధ్యతే. ఇప్పుడు ఇది జ్ఞానుల యొక్క మహాత్ముల యొక్క విషం గురించి మాట్లాడడం. తూ తూగా ఆపోజిట్ ఆపోజిట్ ఎవరు ఉంటారు? అవివేకిన వాడికి దేహమే ఆత్మ ఉంటాడు. దేహానికి ఆత్మకి భేదం ఎరగడం. వాడు ఏది మాట్లాడినా వాడు చెప్పే ప్రతిదీ కూడా దేహాత్మభావం ఉన్నప్పుడు మాత్రమే కోసం అహం కరోమి అంటాడు. నేను చేస్తున్నాను అంటాడు. దేహాత్మభావం లేకుండా నేను చేస్తున్నాను అనే మాట నేను ఈ ఫలమును అపేక్షించి చేస్తున్నాను అంటే వాడు దేహము ఇంద్రియమును మనస్సుతో మమేకం కాకుండా ఆ భోక్తృత్వము ఆ కర్తృత్వము ఇదికే కుదరమే కుదరదు. అదే అవివేకులు అంటే అలా ఉంటారు. వ్యవహారం లౌకికం కావచ్చు, వైదికం కావచ్చు, లౌకికమైనా కావచ్చు, వైదికమైనా కావచ్చు. ఇప్పుడు నేను షష్ఠి పూర్తి చేసుకుంటున్నాను అంటాడు. షష్ఠి పూర్తి చేసుకుంటున్నాను అంటే వాడు పరమార్థ తత్వనిష్టాయా లేక అవివేకమా? అని అవివేకంలో షష్ఠి పూర్తి మీద వ్యతిరేకంగా దేహాత్మభావం ఉండి షష్ఠి పూర్తి చేసుకుంటున్నాడా లేదా? 60 నిండింది అంటే ఇదేంటి నిండింది? 60 ఏంటి నిండింది? దేహానికి నిండింది. నీకు ఎలా తెలుసు దేహానికి నిండిందని? నీకు ఎలా తెలుసు? నువ్వు నీ ప్రత్యక్షంగా అనుభవంగా నువ్వు తెలుసుకున్నావా? చెప్పు. అవును తెలుసుకున్నాను. ఈవేళ తారీఖు ఇది, ఈవేళ ఉదయం 8 అయింది, ఇది నేను పుట్టినట్టు. నీకు ఎలా తెలుసు? ఈవేళ ఉదయం 8 అయింది, అది ప్రత్యక్షం. 60 క్రితం నువ్వు పుట్టేవాళ్ళు ఎలా తెలుసు? అంటే వీడికి ఉన్న ఎవిడెన్స్ ఏమిటో చెప్పుంటారా? వాళ్ళ నాన్నగారు రాసి పెట్టిన కాపు ముక్క, అది వీడి ఎవిడెన్స్. అది ఎవిడెన్స్ ఎలా అవుతుంది? లోక వ్యవహారంలో ఎవిడెన్స్ అయితే అడుగుగాక వీడు చూసుకోవద్దు. నేను నా అనుభవంలో నేను పుట్టాను అనే అనుభవం నాకు ఉందా? చూసుకోవద్దు. పుట్టాను అనే అనుభవం ఎవరికైనా ఉండదా? చెప్పండి, ఎవరికైనా ఉండదని చెప్పండి. ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ మీకు ఉన్నదా? అంత హియర్సే అయిపోలేదు. అంత ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఎవరికీ లేదు. గతాలు వెతుకోవడం వాళ్ళు అలా అన్నారు కాబట్టి వీళ్ళకు విమర్శనైతే లేదు. విమర్శ చేస్తే
మీరు విమర్శ చేశారనుకోండి, ఎవరికన్నా తెలిసిన వీడు హీ డజంట్ ఫిట్ ఇన్ టు ద జనరల్ స్కీమ్ ఆఫ్ థింగ్స్. కాబట్టి వీడు అది ఎలా ఉంటుందంటే, నీటి ప్రవాహంలో ఆయిల్ డ్రాప్ ఉంటే ఏమవుతుందని, అది మధ్యలో ఇటు తగ్గి ఇటు తగ్గి గట్టి మీద పడుతుంది, అలా అయిపోతుంది. వీడు ఈ కమ్స్ అవుట్ ఆఫ్ ద జనరల్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ లో బయటకు వచ్చేస్తాడు, దాంట్లో ఫిట్ అవ్వదు. వీడు ఫిట్ అవ్వడం, వాళ్ళు ఫిట్ అవ్వలేవారు, పోసేస్తారు. లౌకిక వ్యవహారం ఎలాగో అంటే వైదిక వ్యవహారంలో కూడా, వైదిక వ్యవహారంలో కూడా ఫిట్ అవ్వడం. వైదిక వ్యవహారంలో మీరు ఫిట్ అవ్వాలంటే దేహాభిమానం పెట్టుకుని ఉండాలి. నేను పెద్ద స్వామిని అని దేహాభిమానాన్ని పెట్టుకుని మీరు ప్రజలు చేస్తేనే మీకు ఫిట్ అవుతుంది, లేదా అది కూడా ఫిట్ కావాలి. నేను ఒక పీఠానికి అధిపతిని అన్నారు, పీఠానికి అధిపతి ఎవరు ఉంటుంది, దేహాభిమానం లేకుండా ఉంటుందా? ఎస్ వన్ హ్యాస్ టు సే అనుకోండి, పెద్దవాళ్ళు అడిగారు ఈ పీఠాధిపత్యం అనే ప్రారంభం నాకు తప్పకుండా లేదు, కర్తవ్య కర్మలా చేసేవారు, ఐడెంటిఫికేషన్ ఉంది ఇవ్వాలి, ఒక కర్త ఒక డ్యూటీ నేను చేయాలి, అది ఆపేయకూడదు, ఐ హౌట్ ఎలవెడ్ టు హ్యాపీ అన్నట్టు చేసేవారు తప్ప నేను పీఠాధిపతి అనే అహంకారంతో ఎప్పుడు చేసేవారు, ఎంత తేడా చూడండి ఎలా ఉంది. కాబట్టి ఎనివే అవివేకిన వాళ్ళకి వాళ్ళకి ఏముంటుంది, వ్యవహారం ఉంటుంది, ఎప్పుడు వ్యవహారమే, అది జాగ్రత్త అవస్థంతో వ్యవహారంతో నిండి ఉంటుంది. ఏ వ్యవహారము? లౌకికము, శాస్త్రీయం. పొద్దున్నే స్నానం చేసి పూజాదిక వ్యవహారం ఉంటుంది, అది శాస్త్రీయం. స్నానం అయిపోయిన వెంటనే డబ్బు సంపాదించడం, భోగాలు అనుభవించడం వ్యవహారం ఉంటుంది, అది లౌకికం. మొత్తం జీవితం అంతా వ్యవహార కాలమే ఉంటుంది. ఏం వ్యవహార కాలం అంటే దేంతో వ్యవహరిస్తున్నాడు మీరు చెప్పండి? యథార్థమైన వస్తువుతో వ్యవహరిస్తున్నాడా, నామరూపాలతో వ్యవహరిస్తున్నాడా? నామరూపాలతోనే వ్యవహరిస్తాడు. మీరు జ్యువెలర్ షాప్కి వెళ్తే మీరు బంగారంతో వ్యవహరిస్తారా, నామరూపాలతో వ్యవహరిస్తారా? నామరూపాలతోనే వ్యవహరిస్తారు. బంగారంతో వ్యవహరించాలంటే మీరు జ్యువెలర్ షాప్కి వెళ్ళకూడదు, అక్కడ బంగారం ఉండదు, నామరూపాల వ్యవహారం ఉండదు. బంగారం కావాలంటే మీరు కెమిస్ట్రీ పుస్తకం చూస్తే చదువుకుంటే బంగారం గురించి తెలుసుకున్నా, తెలుసుకున్నవాడిని అడిగితే కూడా చెప్తారు, లేదా ల్యాబొరేటరీకి వెళ్ళి చూసి రావచ్చు, అక్కడ బంగారం. అయితే కోలారు బొగ్గు గదులు బంగారు గదులకి వెళ్ళి చూసి రావచ్చు. న్యూజిలాండ్లో సూపర్ పిట్ అని ఒకటి, అంటే బంగారం అక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, మట్టిలో బంగారం ఉంది, అది పెద్ద బుజీ. ఎంత గొడవ ఎందుకంటే 10 మైళ్ళు వెడల్పు, 5 మైళ్ళ 10 మైళ్ళ పొడవు, 5 మైళ్ళ వెడల్పు, 6 మైళ్ళ దూరంతో ఉంటుంది. సూపర్ పిట్ మొత్తం హైదరాబాద్ నగరం అంతా కూడా దాంట్లో హ్యాపీగా కూర్చోవచ్చు. అంతరిక్షం నుంచి కనుకుంటుంది, విమానంలో నుంచి కూడా దాని నుంచి ఆ మట్టి తీసి దాంట్లో గోల్డ్ తీస్తారు, గోల్డ్ తీసి అక్కడికి వెళ్తే తెలుస్తుంది. ఎనీవే, సో కాబట్టి అవివేకుల యొక్క వ్యవహారం లౌకికము శాస్త్రీయము రెండు కూడా కేవలము నామరూప వ్యవహారమే. నామరూప వ్యవహారంలో ఏముంటాయో తెలిసినా క్రియలు ఉంటాయి, యాక్షన్స్ ఉంటాయి. అంచేతనే మనిషిని చూడండి మీరు ఎలా ఉంటాడు, ఎప్పుడు ఏదో యాక్షన్, ఇది చేయాలి అది చేయాలి అది చేయాలి ఇది చేయాలి, యాక్షన్. యాక్షన్ లేకపోతే అది చేతగాని ధనం అని కూడా అనుకుంటుంది, యాక్షన్ ఉండాలి. ఆత్మనిష్ట అంటే వడిస్తున్నట్టు అనుకున్నవాడు కూడా ముఖ్య హాయి, ఆత్మనిష్టనే మాట. సో ఏదో సంథింగ్ అంటే ఏదో హియస్ టుడు, ఏం చేస్తాడు వాట్ హీ విల్ డూ, క్రియ. లౌకికం కావచ్చు, వైదికం కావచ్చు, క్రియ. క్రియ అంటే ఎలా ఉంటుంది, కారకములు ఉంటాయి. ఏ కారకాలు ఉంటాయి? మొట్టమొదటి కారకం ఏంటో తెలిసిన కర్త, నేను. ఇది మొత్తం మిగతా అన్ని తర్వాత వస్తాయి. ముందే ఉంటుంది నేను, తర్వాత ఏముంటుంది ఈ ఫలము, షష్ఠి రెండు సెటిల్ అయ్యాయా, ఏ కర్మ చేయాలి ఆ ఫలాన్ని బట్టి కర్మ నిర్ధారించాలి. ఫలం ఏమిటి? మంచి పెద్ద ఫ్యాట్ బ్యాంక్ అకౌంట్ కావాలి, ఆ డబ్బు సంపాదించుట సంపాదించుట క్రియ. నేను సంపాదిస్తాను,
మనిషి ఫ్యాట్ బ్యాంక్ అకౌంట్ పొందుతో కొనకాయ సంపాదిస్తారు, డబ్బు సంపాదిస్తారు. దేనితో సంపాదిస్తారు? ఉద్యోగంతో, లంచములతో సంపాదిస్తారు. తో అది కారణం. దేని కొరకు అంటే బ్యాంక్ అకౌంట్ కొరకు. అప్పుడప్పుడు లక్ష్మీదేవిని పూజలు చేసి కూడా సంపాదిస్తారు. దీన్ని ఏమంటారంటే క్రియాకారక ఫల వ్యవహార లౌకికం. ఇంకా వైదికం చెప్తా చూడండి, నేను స్వర్గంలో భోగాలు అనుభవించాలి, దానికోసం అగ్నిష్టోమమును చేస్తాను. దేంతో చేస్తాను అగ్నిష్టోమమును అంటే సోమరసంతో చేస్తాను అగ్నిష్టోమ యాగం. ఫలానా 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 దేవతల కొరకు చతుర్థి చేస్తాను. ఇది వైదిక వ్యవహారం. కొత్త మీకేం కనుకుంటున్నాయి ఇక్కడ? క్రియా కారక ఫల ఆది. ఆది అంటే కారణము, సంప్రదానము. ఈ వ్యవహార నాస్తి, ఈ వ్యవహారం ఏమి అజ్ఞానులకు లేదు అని మేమేమి అడ్డు వచ్చుట లేదు. నా ప్రతిషిద్ధ్యత అజ్ఞానులకు లేదని మేమేమీ అంటాం లేదు. అజ్ఞానం ఉన్నదేది? అవివేకులకు ఉన్నదే. కానీ వాళ్ళు కనుక ఏమండి, నేను ఈ ఫలాన్ని కొని ఈ కర్మను చేయాలా అని అడిగాడు అనుకోండి, అంటే అప్పుడు వెంటనే ఏమంటాం చూడు, ఆ ఫలాన్ని కోరిది ఎవరు? నేను. నేనంటే ఏమిటి? నేను ఎవరు? నేను దేహ సంబంధం ఉంటుందా? వారు విచారణ మొదలుపెట్టాడు అనుకోండి, ఆ కర్మ ఏమవుతుంది? అది అది మర్చిపోతాం. అది చేయాలనే దృష్టిలో ఉండదు. ఇప్పుడు భగవాన్ రమణ మహర్షికి వెళ్ళి పాదపూజ చేయాలని వెళ్ళారనుకోండి, పాదపూజ చేస్తే పుణ్యం వస్తుందని వెళ్ళారనుకోండి, ఆయన దగ్గరికి వెళ్ళారనుకోండి, ఆయన ఏమన్నా మీరు పాదపూజ చేస్తానండి, ఎంత కట్టుకుంటాం టికెట్, ఎంత కట్టుకుంటాం అడిగారు. అంటే ఆయన ఏమంటారు, దేనికాయా పాదపూజ అంటే పుణ్యం వస్తుంది స్వర్గం. ఎవరికి? నాకు. ఆ నేను ఎవరు? ఇప్పుడు ఈ విచారణలో నేను ఎవరు విచారణ వెంటనే సెటిల్ అయ్యేది ఏం కాదు. ఆ విచారణ అలా చేయాల్సి ఉంటుంది. పాదపూజ ఎలా ఉంటుంది? కాబట్టి మీరు తత్వ విచారణ చేసినప్పుడే ఈ కామ్య కర్మలన్నీ క్రియాకారక ఇచ్చారు వ్యవహారము వెనక్కిపోతుంది. మీరు అక్క స్వరూప విచారాన్ని పక్కన పెట్టి దేహాభిమానమునే ప్రధానంగా పెట్టుకుని ఉన్నంత కాలము ఈ వ్యవహారం అది ఉండదు అని మేము అంటాం లేదు. మాకేం పని ఉండదు అని అనడానికి ఉండకూడదు అని కూడా మేము అంటాం లేదు. చేయి వ్యవహారం చేస్తానంటాం లేదా? చేయి. పుణ్యం వస్తుంది, ఆ వస్తుంది, కొంచెం పాపం కూడా వస్తుంది వెనక. వస్తే ఏమవుతుంది? ఏమవుతుంది? పుణ్యం అనుభవించాక దాన్ని కూడా అనుభవిస్తుంది కదా. అప్పుడు మళ్ళీ ఏమవుతుంది? ఇంకేమవుతుంది? మళ్ళీ మనిషే పుట్టామో లేకపోతే ఇంకేదో పుట్టామో తెలుసుకోండి. ఐ వాంట్ టు డూ ఇట్ నా ప్రతిషిద్ధ్యతే తస్మాదు. కాబట్టి ఈ విచారం అంతా కూడా ఎలా చెప్తున్నారంటే, అసలు ఎలా వచ్చిందంటే ఏకమేవాద్వితీయం అనే మాటకి అర్థం ఏమిటి అని అడిగాడు పూర్వపక్షం. దానికి చెప్పారు, ఇదిరాడైనా అర్థం, జ్ఞానము అజ్ఞానము రెండు ఉంటాయి, వివేకము అవివేకము. వివేకం ఉన్నప్పుడు ఏకమేవాద్వితీయం అనేది బలంగా జీవితంలో ముందుకు వస్తుంది. ఆ వివేకము కరువు అయినప్పుడు క్రియాకారకాది వ్యవహారమే ఉంటుంది. అది చర్చ. తస్మాత్ జ్ఞానాజ్ఞానే అపేక్ష సర్వస్వం వ్యవహార శాస్త్రీయోలౌకిక. తస్మాత్ అందువలన, అందువలన అంటే ఏమిటి తెలుసిన, రెండు దృష్టులు గలవు, యథార్థ దృష్టి అజ్ఞాన దృష్టి అనే. మనిషిని జీవితాన్ని నడిపించేది ఏమిటో తెలుసిన, దృష్టి నడిపిస్తుంది. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే వాళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళ దృష్టిలో దోషాలు ఎక్కువ ఉంటే వాటిని సెంట్రైజ్ చేస్తారు. దృష్టి వాడు దృష్టి ఉంటుంది. ఆ దృష్టి ఏమిటంటే ఎలా ఉంటుందంటే వాడికి, నేను డబ్బు సంపాదించాలనే కోరిక అయితే ఉంది, భోగాలన్నీ కావాలి, డబ్బు కావాలి, కానీ నేను సంపాదించలేనేమో అనే శంకలో ఉంటాడు. అది వాడి దృష్టి.
ఆ శంక కారణంగా ప్రయత్నం చేయకుండా నీరసంగా పడుతుంటాడు. పడుంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ వాడిని కనుక అడిగినట్లయితే వాడు ఏమంటాడు, చూడు నువ్వు ట్రై చేస్తే తెలుస్తుంది కానీ ట్రై చేయకుండా తెలుస్తుంది. ట్రై చేయాలంటే కూడా కొంత ఓపెన్ మైండ్ ఉండాలి కదా. ముందే ఊరికి ముందే నన్ను నేను చేతగాలి వాడిని అని నిర్ధారించుకుంటే యూ విల్ నాట్ ఈవెన్ హ్యావ్ ఎ ఛాన్స్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ వెదర్ యూ కెన్ ఆర్ యూ కెనాట్. కాబట్టి నువ్వు ఏం చేస్తావంటే ఓపెన్ మైండ్ పెట్టు. నేను చేయగలను అనద్దు, చేయలేను అనద్దు. మేక్ ఇట్ గివ్ ఎట్ ట్రై, లెట్ అస్ సీ హౌ ఇట్ విల్ కమ్, ఇట్ విల్ గో వెల్, ఐ కెన్ డూ అనే కాన్ఫిడెన్స్ అని ఈ రకంగా జీవితం ఎడల వాడికి ఉండే దృష్టిని అడ్జస్ట్ చేస్తాను. ఇక అర్థంగా ఎందుకు చెప్తున్నానంటే జీవితాన్ని నడిపించేది దృష్టి మాత్రమే. దృష్టి యువర్ విషన్ డ్రైవ్స్ యువర్ లైఫ్. ఇప్పుడు ఇక్కడ రెండు విషన్స్ చెప్పాను. ఒక విషన్ అద్వయ ఆత్మయే సత్యము అనే విషన్. ఆ విషన్లో ఆత్మనిష్టం ఉంటుంది, లోక వ్యవహారం అంతా కూడా మిథ్యారూపంగా ఉంటుంది. రెండవ దృష్టి నేను ఇది, ఈ వివేకము లేని వ్యవహారం, వివేకము ఉండదు, దేహాభిమానము ఉంటుంది. అప్పుడు నామరూప క్రియాకారక ఫల వ్యవహారము. కాబట్టి రెండు దృష్టిని నడిపిస్తాయి జీవితం. ఈ రెండు దృష్టికి మనం పేరు పెట్టాలి. ఏమని? జ్ఞానాజ్ఞానే అని పేరు. ఒకటి జ్ఞానదృష్టి, ఇంకొకటి అజ్ఞాన దృష్టి. జ్ఞానదృష్టిలో ఆత్మనిష్ట ఉంటుంది, ప్రకృతి యొక్క ధర్మముగా క్రియలు అవుతూ ఉంటాయి. క్రియల్ని చెయ్యడం అంటూ ఉండదు, అవుతూ ఉంటాయి. ప్రకృతి యొక్క ధర్మం. నది ప్రవహిస్తుంది, ఎలా ప్రవహిస్తుంది? ఈ ఒడ్డుకి ఆ ఒడ్డుకి మధ్యలో ఆ కోర్సులోనే ప్రవహిస్తుంది. అలాగే జ్ఞాని మహాత్ముడు కూడా లేస్తాడు, బ్రేక్ఫాస్ట్ చేస్తాడు, లేకపోతే భిక్ష చేస్తాడు, ఏదో ఒకటి చేస్తాడు, ఆ ప్రవాహంలో పోతుంది. ఇది నేను చేస్తున్నాను అనేటువంటిది ఉండదు, కర్తృత్వం ఉండదు. కాబట్టి ఇది జ్ఞానదృష్టి. అజ్ఞాన దృష్టి ఏమిటి? నేను కర్త, నేను ఇది చెయ్యాలి అని అజ్ఞాన దృష్టి. కాబట్టి ఈ రెండు దృష్టులని అపేక్షించి మాత్రమే ఈ సకల వ్యవహారము గలదు. అంటే జ్ఞానదృష్టి అందు ఈ వ్యవహారము మిథ్యారూపంగా తెలుస్తూ ఉంటుంది. అజ్ఞాని యొక్క దృష్టిలో వ్యవహారం అంతా కూడా సత్యముగా స్వీకరించబడుతుంది. ఏ వ్యవహారము? శాస్త్రీయో లౌకిక. శాస్త్రము చేత విధింపబడిన వ్యవహారం అంటే కర్మలు, కామ్యకర్మలు, నిత్యకర్మలు, వైద్య కర్మలు ఇత్యాది వ్యవహారాలు కర్మ. లౌకిక వ్యవహారం ఆ కేవలము రాగద్వేషముల చేత ప్రయుక్తమై డబ్బు సంపాదించుట, భోగములను అనుభవించుట, ఇది లౌకిక వ్యవహారం. రెండు రెండు కూడా నడుస్తూ అతః న కాచన విరోధాశంకా. కాబట్టి కాబట్టి అంటే ఏమిటి? జ్ఞానదృష్టి చేత ఆత్మనిష్ట, అజ్ఞానదృష్టి చేత క్రియాఫల కారక వ్యవహారము నిర్వహించబడుతూ ఉంటాయి. కనుక విరోధమేదీ లేదు. విరోధము విరోధ ఆభాసే ఉంటుంది తప్ప విరోధమేమీ. ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు క్లబ్కి వెళ్ళి ప్యాకెట్ ఆడతాడు, అక్కడ డబ్బు బాగా పెట్టి ఆడతాడు, అక్కడ నెగ్గి తీరాల్సిందే అనే పట్టుదలతో చాలా జాగ్రత్తగా నెగ్గడం కోసం ఆడతాడు. ఇంటికి వస్తాడు, పిల్లాడు గుడ్డికాయలు ఆడుతూ ఉంటాడు, వాడికి పార్క్ వాడికి ఆట ఆటాడి వాడు కావాలి అంటాడు. డాడ్ నాతో మన ఇద్దరు గుడ్డికాయలు ఆడుతుందో అని పిలుస్తాడు, కూర్చుంటాడు, భర్త ఓటుగా ఆడతాడు, ఆ ఆటలో ఓడిపోతాడు, తండ్రి ఓడిపోతాడు, నెగ్గడు ఓడిపోతాడు. దాంట్లో కూడా చిన్న పందెం ఉంటుంది, నెగ్గినవాడు ఈ ఈ వస్తువులన్నీ తీసి అక్కడ పెట్టాలి, ఏదో పదేదో చేయాలి, ఓడిపోయిన వాడు చేయాలి, నెగ్గినవాడు చేయాలి కర్లేదు అని కూడా పందెం ఏదో ఉంటుంది. ఆ పందెంలో మీరు ఓడిపోయి ఆ పనంతా చేస్తారు. ఇప్పుడు వాడి ప్రకృతిలో విరోధం ఉందా లేదా? చెప్పండి, విరోధం కనపడింది తప్ప విరోధము లేదు. ఎందుకంటే పిల్లవాడి దగ్గర ఆట దగ్గరకు వచ్చేప్పటికీ ఇదంతా మిథ్య అని తెలుస్తూ ఉంటున్నాం. అంచేత నెగ్గినా ఒకటే, నెగ్గకపోయినా పిల్లవాడు సంతోషిస్తాడు, వాడిని నెగ్గిద్దాము అని మీరు తప్పుగానే వాడిని నెగ్గిస్తారు.
కానీ క్లబ్కు వెళ్ళినప్పుడు అది మిథ్య అనుకోండి, అది యథార్థం అనుకోండి. కాబట్టి అక్కడ ఎక్కడానికి ప్రయత్నిస్తాం. ఈరోజు మీరు అదేవిధంగా జ్ఞాని లోక వ్యవహారాన్ని చేస్తున్నట్టుగా కనపడతారు, వ్యవహారం ఏమి చేయడం, వ్యవహారం మిథ్యాన్ని తెలుసుకోండి, ఆత్మనిష్ఠుడిగా అజ్ఞాని ఈ వ్యవహారమే సత్యము అనుకుంటాడు. ఆత్మజ్ఞానం ఉండదు, దేహమే ఆత్మ అనే భ్రమలో జీవిస్తూ ఉంటాడు. ఈ రెండు పరిస్థితులను చూసి అదిగో శాస్త్రం చెప్పిన దానికి విరోధం వచ్చేసింది అని అంటారా ఎవరన్నా? ఏమి విరోధము రాలేదు, అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ప్లేస్ అని ఆయన అంటారు. ఈ ఈ ఇబ్బంది అంటే శాస్త్రం ఒకలా చెప్తుంది, మన అనుభవం ఇంకోలా ఉంది అనే ఈ ఈ ఇబ్బంది విరోధాశంక. ఇది కేవలం అద్వైతులకే కాదయా, అందరికీ ఇది ఉంది తీరు. అద్వైత ద్వైతులు కూడా ఉంటుంది, ద్వైతులు కూడా ఉంటుంది. ద్వైతులకి ఏదో విరోధాన్ని మరి భావన చేయవచ్చు. వాడు ఏమంటాడు, నువ్వు హనుమంతుని తలుచుకుంటే భయం పోతుంది అంటాడు. వీడు హనుమంతుని తలుచుకుంటాడు, పోదు. పోకపోతే ఏమంటాడు, ఇంకా తలుచుకోమని అంటాడు తప్ప విరోధం అని అంటాడా? విరోధం ఏమంటాడు, ఏదో నువ్వు సరిగ్గా తలుచుకోలేదనో, లేకపోతే మళ్ళీ తలుచుకోవాలనో, లేకపోతే వాస్తవం ఇంకా పోలేదనో, ఏదో దానికి సర్దుబాటు చేస్తాడు. అంతేకాని విరోధంగా అంటాడా? విరోధంగా అంటాం. కాబట్టి సర్వత్రా జ్ఞానము అజ్ఞానము అనే రెండు దృష్టులు ఉంటాయి. ఆ రెండు దృష్టులని అపేక్షించి పరస్పర విరుద్ధమైనటువంటి ఆచరణము ఉండుట సహజమైన విషయం అది. దాంట్లో విరోధమేది లేదు. జ్వరం వచ్చినప్పుడు భోజనం పెట్టద్దు అని భోజనం మానేస్తారు పెట్టడం. జ్వరం తగ్గిపోయిన తర్వాత పౌష్టికాహారాన్ని మరింత ఎక్కువ తినిపిస్తారు. ఇంట్లో విరోధం ఉందా లేదా చెప్పండి? విరోధం ఏముంది? విరోధం ఏం లేదు, అది కరెక్టే, అది రైట్ థింగ్. సరిగ్గా అదేవిధంగా జ్ఞానము అజ్ఞానము అనే రెండో అంశములలోనూ, జ్ఞానాంశంలో ఏకమేవ అద్వితీయం బ్రహ్మ కరెక్ట్, అజ్ఞానాంశంలో క్రియాకారక ఫలాది వ్యవహారము ఉంటుంది, ఉండకూడదని మేమేమి అడ్డు పడుతుంది. అయితే ఒక చిన్న రైడర్ ఉంటుంది, ఏమిటంటే ప్రస్తుతం మనం అజ్ఞానంలోనూ అప్పటికైనా జ్ఞానానికి పోవాలనే ఆకాంక్ష మాత్రం కలిగి ఉండాలి. అది కూడా లేకుండా ఇది బాగానే ఉందని అనుకుంటుంది. అతో నా కాచిన విరోధాశంక సర్వవాదినామపి అపరిహార్య పరమార్థ సంవ్యవహార కృతో వ్యవహార. పరమార్థ తత్వము తెలిసి ఒక వ్యవహారం, ఒక ప్రవృత్తి ఒక విధంగా నడుస్తుంది లైఫ్. పరమార్థ తత్వము తెలియకుండా దేహమే ఆత్మ అనుకున్న అజ్ఞానంలో లైఫ్ ఇంకో రకంగా నడుస్తుంది. ఇది వాదులందరికీ సమానమే, వాడు బౌద్ధులైనా వైదికులైనా ఎవరైనా కూడా ఈ పరిస్థితి అలాగే ఉంటుంది. కాబట్టి ఇదేదో కేవలం అద్వైతులకి మాత్రమే అలా ఉంటుంది అని అద్వైతులు నెత్తి మీద ఈ విరోధాన్ని నువ్వు ఎలా పరిహరిస్తావు అని సవాలు చేయుట తాగదు. విరోధాన్ని ఏదో రకంగా పరిహరించుకోవడం తప్ప ఎందుకు ఉంటుంది సమస్య. అర్థమైందండి? సర్వవాదినామపి అపరిహార్య పరమార్థ సంవ్యవహార కృతో వ్యవహార. అంటే పరమార్థం యొక్క జ్ఞానము, ఆ జ్ఞానము లేకుంట అనే రెండు స్థితులు ఉంటాయి. పరమార్థం యొక్క జ్ఞానం ఉన్నప్పుడు ఉండే వ్యవహారము మిథ్యా వ్యవహారం తెలుస్తూ ఉంటుంది. పరమార్థ జ్ఞానం లేని సందర్భంలో ఆ క్రియాకారక వ్యవహారమే యథార్థమనే భ్రమలో వాడు వ్యవహరిస్తూ ఉంటాడు. ఈ పరిస్థితి అందరికీ సమానం. ఇంట్లో కొంత అన్ని రకాల వాదులకి ఇదే పరిస్థితి ఉంటుంది. జ్ఞాన అజ్ఞానములు రెండు కూడా ఇలాగ పరస్పర భిన్నంగానే ఉంటాయి. ఆ పరిస్థితి అందరికీ సమానం. తత్ర పరమార్థ ఆత్మస్వరూపమపేక్ష్య ప్రశ్నః. ఈ రెండు దృష్టులు ఉన్నాయి, పరమార్థ వస్తు దృష్టి, అజ్ఞానము చేత దేహాభిమానము కలిగించేసే క్రియాకారక ఫల వ్యవహారం. ఈ రెండు ఉన్నాయి, రెండు దృష్టులు ఉన్నాయి. దీంట్లో ఇప్పుడు కహోరుడు ప్రశ్న వేస్తున్నాడు, కథమా ఆత్మ అని ప్రశ్న వేస్తున్నాడు. ఈ ప్రశ్న వెనుక ఉన్న దృష్టి ఏమిటి?
పరమార్థతత్వము తెలియాలనే దృష్టియా, లేక దేహాభిమానంతో ఉన్న దృష్టియా? అంటే ఆ ప్రశ్నని బట్టి మనకు ఒక విషయం స్పష్టమైపోయింది. ఏమిటంటే ఇద్దరు దేహాభిమానం ఉండి వేసుకున్న ప్రశ్న కాదు, పరమార్థతత్వమును తెలియాలనే జిజ్ఞాసతో వేసుకున్న ప్రశ్నయే. ఎందుకని కథమ ఆత్మ ఏదండి ఆత్మ చెప్పండి మాకు. కథమో యాజ్ఞవల్క్య సర్వాంతర ఇది, యాజ్ఞవల్క్య సర్వాంతర ఆత్మ కథమ. అన్నిటికీ మూలంలో ఉన్న ఆత్మ ఏది? చాలా ఉన్నాయి. అక్కడ ఉపన్యాసం అవుతున్నట్టుంది, అది మీకు అడ్డు అవ్వట్లేదు కొద్దిగానే, ఆ వెనకాల తలుపు చేపరిస్తే మంచిదేమో, దాని ఇంటెన్సిటీ కొంత తగ్గుతుంది. తలుపులన్నీ వేసిస్తే గాలి పోయేది, గాలి కావాలా పాట కావాలి? ఎందుకంటే బాడీ కంఫర్ట్ చూసుకోకూడదు. అడిగితే పాఠం అయితే అంతా కంఫర్ట్, మళ్ళీ పాఠం మళ్ళీ సోమశుభ మళ్ళీ సోమవారం నాడు పాఠం దాకా అంతా కంఫర్ట్. సో కథమో యాజ్ఞవల్క్య సర్వాంతర అని ప్రశ్న వేశాడు. ఆయన పరమార్థ దృష్టితో వేసిన ప్రశ్న తప్ప పరమార్థాన్ని ప్రక్కన పెట్టి తానే కర్త భోక్త అని క్రియాకారక వ్యవహారంలో ఉండి వేసిన ప్రశ్న కూడా అది కాదు. ఎందుకంటే రెండు దృష్టిని చెప్పినప్పుడు ఏ దృష్టికి సంబంధించిన ప్రశ్న? ప్రత్యాహ ఇతర, ఇతర అంటే యాజ్ఞవల్క్యుడు, రెండవ వాడు అంటే యాజ్ఞవల్క్యుడు. ఆయన సమాధానం చెప్తున్నాడు. ఆ ప్రశ్న అటువంటిది కాబట్టి ఈయన సమాధానం చెప్తున్నాడు, లేకపోతే చెప్పడం నేను నెలవుకుంటాడు సమాధానం చెప్పడం. ప్రత్యాహ ఇతర యహ అశనాయా పిపాసే, ఆయన చెప్తున్నాడు. కానీ డైరెక్ట్ ఆన్సర్ ఉండదు, డైరెక్ట్ ఆన్సర్ ఉండదు. నీ అనుభవాలను చెప్తున్నావు చూసుకో, ఈ అనుభవములన్నింటికీ మూలంలో ఏదుందో అది తెలుసు, డైరెక్ట్ ఆన్సర్ ఉండదు. సో అత్యేది అని చెప్తాడు, ఏదైతే ఈ అనుభవములకు అతీతముగా ఉందో అది మీరు వెతికి పట్టుకోవాలి. ఎందుకంటే యాజ్ఞవల్క్యులు మీకు ఇచ్చింది కాదండి, ఆయన మీ పళ్ళెలో పెట్టి చేతికి ఇచ్చింది ఏం దక్షిణ ఏం కాదు, అయితే పండు కింద ఇవ్వడానికి తీర్థ ప్రసాదాలు లడ్డూలు కాదు. ఇదేమిటంటే ఆయన దారి చూపిస్తారు, ఆ దారి కూడా లోపల దారే, మీరు ఆ దారిలో పయనించి దాన్ని మీకు వెతికొడతారు. ఆయన మీకు వెతికించి దొరికించడు, మీరే దొరికించుకోవాలి. అందుకోసం ఆ పాఠం అలాగే ఉంది. యహ ఏదైతే, అనేక ఆత్మలు ఉన్నాయి కదా, నువ్వు ఇలా లెక్కేసుకో, ఏదైతే ఆకలి దప్పికలకు అతీతమైనదో అని వేశాడు. దేహం ఇదే కాదు, దేహం ఆకలి దప్పికలకు వశమై ఉంటుంది. తర్వాత అల్టిమేట్గా దేహము ఆకలి దప్పికల కారణంగానే కూరుకుంటుంది. అల్టిమేట్గా దర్శనం ఈ బాడీ ఉందా? ఎందుకంటే స్టేజ్ వచ్చేప్పటికీ వీడి దేహము ఇంకా ఆహారాన్ని తీసుకునేటువంటి సామర్థ్యాన్ని కోల్పోతుంది. దెన్ ఇట్ లూజెస్ ది పవర్ టు అసిమిలేట్ ఈవెన్ వాటర్, వాటర్ కూడా ఇంకా అసిమిలేట్ అవ్వదు. దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది లైఫ్. కాబట్టి దేహము ఆకలి దప్పికల గుప్పిట్లో బతుకుతూ ఉంటుంది దేహం. కాబట్టి దేహాన్ని ఆత్మని అనుకోవడం చాలా పొరపాటు, ఆ పొరపాటు చేసి కూర్చుంటారు అందరూ. అది అంచేతనే మహామాయ, ఆ పొరపాటు చేస్తారు, చేయకూడదు. అది తెలుసుకోవాలి. ఎవరైనా దేహానికి హాని కలిగిస్తున్నాడు అనుకోండి, సహించేయాలి. అంతేగాని దేహమే నేను అని రియాక్ట్ అవ్వకూడదు, సహించేయడం. తీసుకెళ్ళి జైల్లో పెట్టారనుకోండి, అక్కడే పడుకుంటాడు. జైల్లో దేహాన్ని కదా పెట్టింది, ఆత్మని కాదు కదా. ఆత్మ సర్వవ్యాపకం, ఆకాశము కొరితే అతీతమైనది. నేను జైల్లో పెడతాను దేహాన్ని, జైల్లో పోలే మేము కూడా ఆత్మని జైల్లో పెట్టమేమో, ఆ దేహాన్ని పెడతాం అమ్మిపో. అలా ఉంటుంది దేహాభిమానంతో రియాక్ట్ అవ్వకూడదు, చాలా ఇంపార్టెంట్. యహ అశనాయాపి పాసే అత్యతి, అశనాయ అత్యతి తర్వాత అంటారు భాష్యకారులు. ముందు ఈ అశనాయా పిపాస ఈ మాటలు ఎవరు చెప్తున్నారు?
అశుద్ధి మిచ్ఛ అశనాయ నిపాత. సన్నంతం కాదు, జనరల్గా సన్నంతం కనపడాలి కదా, సన్ననే ప్రత్యయం రావాలి ఇచ్చార్థంలో. సన్న వస్తే అభ్యాస ఇవన్నీ ఉంటాయి. పాతు మిచ్ఛ పిపాస, అక్కడ సన్నంతం కనపడుతుందిగా అభ్యాస కనపడుతుంది, అభ్యాసకి ఈ వస్తుంది సన్యత అని చెప్తుంది. సని అత ఏదో సో అవన్నీ అక్కడ ఉన్నాయి. ఇక్కడ లేదుగా, ఇక్కడ అభ్యాస ఎక్కడుంది? అభ్యాస లేదు, సన్ను లేదు, నిపాత అశన ఆకారాలతో శ్రీని నిలుద్దాం అంటే ఆకలి అని అర్థం. తినే కోరిక అంటే ఆకలి అని అర్థం. ఆకలి ఉండాలి, తినే కోరిక, తినాలని రుచించట్లేదండి. ఏది తినాలనిపించట్లేదు అంటే అర్థం ఏంటి? వాడికి ఆకలి లేదని అది, అదొక వ్యాధి. అక్కడ సన్ ప్రత్యయం స్పష్టంగా కనపడుతుంది. ఆ సా ఉందిగా, అది సన్నది, సన్ అనే ప్రత్యయం. సన్ వచ్చినప్పుడు ఆ ధాతు డూప్లికేట్ అవుతుంది, డబుల్ అవుతుంది. ఆ పా పా రెండు పకారాలు ఉన్నాయి కదా. సమాసం ఆ ఆకలి దప్పికలు రెండు ఆకల దప్పికలన్నింటిని ఏదైతే అతిక్రమిస్తుందో అతీత్య వర్తదు, దాటి పైన ఉంటుంది. పైన ఉంటుందో లేదా లోపల ఉంటుంది, ఎలా అయినా ఇట్ ఈస్ అబోవ్ ఆర్ ఇట్ ఈస్ ఇన్సైడ్, వాట్ ఎవర్ వే యు కాల్ సర్వాంతర అంటున్నారు కదా. మొత్తానికి ఆకలి దప్పికలకు అతీతమైనది. ఇప్పుడు ఉపవాసం చేస్తారు, ఉపవాసం చేసి ఎవరు ఆకలి దప్పికలకు అతీతమైన వాడే ఉపవాసం చేస్తారు కదా. ఆకలి దప్పికలతో మమేకమైన వాడు ఉపవాసం చేస్తారా? చేయదు. ఏదో కొంత మేరకు 1% 5% ఆకలి దప్పికలకు అతీతమై ఉంటాడు వాడు, వాడు ఉపవాసం చేస్తారు. అంచేతే తపస్సు మంచిది. తపస్సు చేసినప్పుడు దేహాభిమానం కొంత సడలు అయితే తెలిసి చేయాలి. వీడు ఎలా చేస్తాడు, ఇవాళ ఉపవాసం చేసి నేను పొద్దున్న డబ్బులు భోజనం చేసేయచ్చు, మనకి ఇంత పుణ్యం వస్తుందని చేసేది అనుకోండి, వాడు ఆకలి దప్పికలుగా దీనికి కానీ పడదు, దాంట్లోనే పడుతుంది. తెలిసి చేయాలి, తెలిసి రామనామం, రామనామాన్ని జపించినప్పుడు కూడా తెలిసి రామనామం. ఇంకా అలా నిద్రపోతూ కూడా రామాయణాన్ని నీకు స్వర్గానికి వెళ్ళిపోతావని అలా ఉత్సాహం కోసం చెప్తాను. తెలిసే చేయాల్సి ఉంటుంది. మంచిది. యహ అత్యేతి ఇది వక్ష్యమానేన సంబంధ. యహ అత్యేతి అని తర్వాత వస్తుంది, తర్వాత అంటే నెక్స్ట్ పేజీ కాదు, ఆ మంత్రంలోనే ఆత్మా సర్వాంతర తర్వాత ఏముంది, అశనాయా ఉపాసే ఉందిగా, అశనాయా ఉపాసే శోకం మోహం జరాముంచుమని 4 అడ్డున్నాయి ఆ పక్కన అత్యేది. కాబట్టి అశనాయా ఉపాసే అత్యేది, దేనికి దానికి సపరేట్ వాక్యాలు, వేరువేరు వాక్యాలు, అంతా కట్టకట్టే కల్లా. అశనాయా ఉపాసే అత్యేది ఫస్ట్ యోచిమిలేట్ ఆకలి దప్పికలను ఏది అతిక్రమించి అధిగమించి ఉంటుందో. ఇప్పుడు మీకు ఎలా ఉంటుందంటే, మీద బస్సు వెళ్తుంది అనుకోండి, ఇంకో బస్సు లేకపోతే బండో ఏదో దానికి దీనికి క్లాష్ రావచ్చు. రోడ్డు మీద బస్సు వెళ్తుంది, పైన హెలికాప్టర్ వెళ్తుంది, రెండింటికి క్లాష్ ఉంటుందా? ఉండదు. ఎందుకని? ఆ హెలికాప్టరు రోడ్డును అధిగమించి ఉంటుంది. అదేవిధంగా లోపల ఉండే నేను లోపల ఉండే ఆకలి దప్పికలకు అతీతమై ఉంటుంది. ఆ స్థాయి మీద ఇస్తాను. ఆకలి దప్పికలు అంటే దేహము ప్రాణం ఆత్మ అతీతం అని తెలుసుకోవాలి. చాలా ఉపయోగకరమైన విజ్ఞానం, ఆ విజ్ఞానాన్ని అనుభవాన్ని తెలుసుకోవాలి. ఉపయోగపడుతుంది, ఉపయోగపడుతుంది, దాని ఇంపార్టెన్స్ తెలుస్తుంది. ఒక టైం వస్తుంది అప్పుడు అది తెలుసు. జ్వరం వచ్చిందనుకోండి, జ్వరం వస్తే మహాత్ములు చిన్నవుతో అలా ఉండిపోతారు. అంతేకాదు జ్వరం వచ్చిందని బెంగ పెట్టుకుని ఇంట్లో వాళ్ళందరినీ ప్రాణాలు తీసి వాళ్ళని ఇబ్బంది పెట్టేసేలా ఉన్నాం. జ్వరం వచ్చినా కూడా ఈశ్వరానుగ్రహంగా స్వీకరించేస్తాం, ఎందుకంటే దేహాభిమానానికి అతీతంగా ఉంటాం.
కాబట్టి దేహాభిమానాన్ని అతిక్రమించటంలో ఇది చాలా పెద్ద మొదటి మెట్టు. అశనాయాపాసే అత్యేది అవివేకి తలమలవదివ గగనం గమ్యమానమేవా తలమలే అత్యేది. ఏమంటే ఆకాశం ఎలా ఉన్నది? ఆకాశం ఎలా ఉన్నది అంటే బోర్లికించిన గంగా అలము వల్ల ఉంటుంది, కాబట్టి నల్లగా ఆకాశం అలాగే ఉంది. అదే ఆకాశం ఉంది, అదే ఆకాశం. బోర్లికించిన గంగాళంలా నల్లగా ఉంటుంది, అదే ఆకాశం అని అంటారు. ఎవరికి అంటారు? అజ్ఞానులు అంటారు. అవి ఏమంటే ఇప్పుడు యథార్థమైన ఆకాశము, అసలసలైన ఆకాశము ఆ బోర్లికించిన గంగాళము వలె ఉంటుందా, లేకపోతే దాన్ని అతిక్రమించి ఉంటుందా? దాన్ని అతిక్రమించి అది గంగాళము కాదు, తలము కాదు, మలినము కాదు. ఆ ధర్మములు అన్నిటికీ అతిక్రమించి ఉంటుంది. కానీ అజ్ఞానులేమో అలాగేనే చెప్తారు, కానీ అతిక్రమించి ఉంటుంది. అలాగే నేను ఆకలి దెబ్బికలతో వేగుతున్నాను అంటాడు అజ్ఞాని. ఆకలి దెబ్బికలను ఆత్మ మీద ఆరోపిస్తాడు. కానీ మహాత్ముడు జ్ఞానికి తెలుస్తూ ఉంటుంది, అజ్ఞాని చేత అజ్ఞానం కారణంగా ఆరోపించబడే ఆకలి దెబ్బలు ఏవైతే ఉన్నాయో అవి యథార్థముగా ఆత్మస్వరూపంలో లేదు అని తెలుస్తుంది. అయినా భోజనం చేస్తాడు, భోజనం చేయడం మీరు అనుకోండి, అయినా భోజనం చేస్తాడు. నిజానికి ఆయన భోజనం చేయడు, దేహము మనస్సు మధ్యలో వ్యవహారం అన్నారు ఓ మహాత్ముడు. ఈ భోజనం చేయడం అన్నది రిలేషన్ బిట్వీన్, ఇట్ ఈస్ అన్ యాక్షన్, ఇంటరాక్షన్ బిట్వీన్ ద బాడీ అండ్ ది మైండ్. మైండ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే బాడీకి ఆకలి ఉంటుంది, అన్నం సంపాదించే పనిని మైండ్ చేస్తుంది, మైండ్కి గుర్తు వస్తుంది. ఏమిటి చట్నీస్ రెస్టారెంట్ దోశ ఇవన్నీ మైండ్కి గుర్తు వస్తుంది. గుర్తు వచ్చినట్టే మైండ్ ఏం చేస్తుంది? టెలిఫోన్ ఒకటి చేస్తుంది. ఆ వచ్చే కొంచెం అది దోశ ఒకటి ఇదంతా మైండ్ చేస్తుంది. ఆత్మదేవ సంబంధం కాబట్టి వ్యవహారం పోతూ ఉంటుంది. కానీ జ్ఞాని ఆత్మస్వరూపం ముందు అశనాయాలు అసలు లేవు అని తెలుసుకుంటూ ఉంటాడు. పరమార్థత కాభ్యాం అసంసృష్ట స్వభావత్వాత్. అంటే ఆకాశమునందు స్పష్టంగా ఉన్నట్లు భాషించే మాలిన్యము ఆకాశము ఎందుకు అతిక్రమించగలిగింది? ఎందుకంటే ఏ మాలిన్యాన్ని అయితే మీరు ఆకాశము నుండి దర్శిస్తున్నారో ఆ మాలిన్యము ఆకాశం యొక్క స్వరూపమును ఎన్నడూ స్పృశించను కూడా స్పృశించదు. అసంసృష్ట స్వభావ్య స్వభావత్వ. అదేవిధంగా మీరు చూసుకోండి, మీరో మీరు చూసుకోండి, నేను అనేదాన్ని మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. నేను అనేది వెరీ వెయిటీ వర్డ్. ఆ నేను అనే ఒక్క మాటను మీరు తెలుసుకుంటే మీరు జీవన్ముక్తులైపోతారు. ఆ నేను విషయంలో తప్పు చేసి కూర్చుంటే సంసారంలో పడిపోయి జన్మలు సంసారమే పోతూ ఉంటుంది. నేను తెలుసుకోండి, నేను చిన్మయ సత్ అని తెలుసుకోవాలి. అది చైతన్యం, అది ఉన్నది, అది చిన్మయము. మరి కడుపులో ఏదో గొడవలు నేను మాట్లాడితే ఉంది, ఇది ఉండని. కానీ దీనికి ఆ యథార్థమైన నేను తత్వానికి సంబంధం లేదు. అంచేతనే కడుపులో ఆకలి వేసినప్పుడు మీరు నేను గురించి చేయాల్సింది ఏమి ఉండదు. నేను పిక్చర్లోకి రాదు. కడుపులో ఆకలి వేసినప్పుడు ఏం చేస్తే ఆకలి తీరుతుందో మనస్సుకి తెలుస్తూ ఉంటుంది. మనస్సు చేతులనే కాళ్ళని ఆ యాంగిల్లో నడిపిస్తుంది, ఆ దిశలో నడిపిస్తుంది. నడిపించి ఏదో ఒక ఆహారాన్ని సంపాదించి కడుపు నింపేస్తుంది. నేను మాత్రం స్పృశించబడదు, అలాగే అస్పృష్టంగా ఉంటుంది. ఇది ఒక లా ఉందండి. ఈ లాని మీరు గమనించండి. ఒక ప్రకృతి సిద్ధాంతం ఏదో తెలుసున్నది, ఆకలికి అన్నము, ఆకలి వేసిన వాడికి అన్నము లభించుము. మీ అనుభవం ఎలా ఉందో మీరు చూసుకుంటాను. నా అనుభవాన్ని నేను చూసుకున్నాను. నాకు ఎప్పుడు ఆకలి వేసినా అదేదో ఆకాశం నుంచి ఎవడో తీసుకుంటూ ఒళ్ళో పడేసిపోయాడా అన్నట్టుగా ఆ అన్నం వచ్చి ఒళ్ళు పోతుంది. అది
అంత ఎలాబరేట్ ప్లానింగ్ చేస్తే అక్కర్లేదు, దాని అంతగా దేవుడు వచ్చిపోతుంది. ఆ టైంకి ఎవడో తీసుకొచ్చో దోషం పన్నో అడుగులో లేకపోతే పన్నో ఫలమో ఎవడో ఒళ్ళు పడేసుకోండి, అది పరిగెత్తుకు వస్తుంది. ఒకవేళ అది ఆలస్యమైతే మన మనస్సు చక్కగా టెలిఫోన్లో వేలు చేసి క్విక్లేదు కూడా చేస్తుంది. ఆత్మస్వరూపానికి ఏది సంబంధం? ఈ విషయాన్ని బాగా నిధిధ్యాసన చేసి అనుభవాలను తెచ్చుకున్నట్లయితే బాడీ దాటి బాడీ ఉంటుంది, మనస్సు దాటి మనస్సు ఉంటుంది, ఆత్మనిష్ఠులుగా మీరు నిలవగలుగుతారు. తద్వారా సంసార బంధం నుంచి బయటపడేందుకు చాలా చక్కటి అవకాశం. మళ్ళీ సోమవారం దాకా ఇదే నిధిధ్యాసన. ఓకే, సోమవారం కావాలి, ఇంకా ఇవ్వకుండా దగ్గర మించిన ఉన్నాయి, అవి మళ్ళీ సోమవారం చెప్తారు.